गुरुभ्यो नमः हरिः ओम। श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। न रूपमस्येह तथोपलभ्यते, नान्तो न चादिर्न च संप्रतिष्ठा। अश्वत्थमेनं सुविरूढमूलम् असंगशस्त्रेण दृढेन छित्वा। भाष्यकारुल अवतारिक। यस्तु अयं वर्णितः संसारवृक्षः, పైన వర్ణింపబడిన సంసారం అనే చెట్టు ఏదైతే గలదో అది యహాయం వర్ణిత సంసార వృక్ష, సంసారం అనే చెట్టు. ఈ చెట్టుని రెండు శ్లోకాల్లో అంత విస్తారంగా వర్ణించేప్పటికీ ఇదంతా సత్యము అనే అభిప్రాయం కలుగుతుంది. అది అంతలా వర్ణించినప్పటికీ అది సత్యం కానక్కరలేదు సుమా అని సూచించడం కోసం తూ అని చెప్తున్నారు. యస్తు అయం వర్ణిత సంసార వృక్ష, ఈ సంసారం అనే చెట్టుకి నా రూపమస్యేహ తథోపలభ్యతే, అంటే మనం ఏ విధంగా దానిని అనుభవానికి మనకి ఏ విధంగా అనుభవానికి వస్తుందో ఆ విధముగా అది సత్యము కాదు. ఇప్పుడు తథా యథా తథా, మీరు తెలుగులో వినుంటారు యథాతథముగా అని, అంటే యథా ఏ విధంగా మీరు అనుభవిస్తున్నారో తథా అలాగే ఉంది, దాన్ని సత్యము అంటారు. యథాతథముగా ఏ విధముగా అనుభవిస్తున్నారో అది అలా లేదు, దాన్ని వి తథ అంటారు. విపరీత తథ వితథ అంటే మీకు ఏ విధంగా అనుభవానికి వస్తుందో ఆ విధంగా అక్కడ లేదు. ఇప్పుడు మీకు త్రాడు చూసి త్రాడు అనుకుంటే దాన్ని యథాతథము అంటారు. అదే త్రాడు చూసి పాము అనుకుంటే మటుకు దాన్ని వితథ అంటారు. ఈ సంసార వృక్షము ఇది యథాతథము కాదు, ఇది వితథ. అంటే అలా ఉన్నట్లు అనిపిస్తుందే తప్ప అది యథార్థము కాదు. ఇది మనిషిని బట్టి ఉంటుంది, సబ్జెక్టివ్ అంటారు. ఇప్పుడు రాగము ఉన్నదనుకోండి, రాగము గలవానికి సంసారం అనే చెట్టు చాలా సత్యంగా భాషిస్తుంది. అదే విరాగికి సంసారం అనే చెట్టు అది మిథ్యా అని తెలుస్తూ ఉంటుంది. మిథ్యా అంటే సత్యము కాదు అని తెలుస్తూ ఉంటుంది విరాగికి. ఇప్పుడు డబ్బుని ప్రోగు చేయుటయే పరమార్థముగా పెట్టుకున్న వాడికి డబ్బు సత్యముగా భాషిస్తుంది. అదే విరాగికి డబ్బు అన్నది ఇదంతా కూడా ఒక పెద్ద కల్పన, ఇదంతా మిథ్య అని తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇతర విషయములు కూడా. కాబట్టి సంసారం అనే వృక్షమును మనం విస్తారముగా వర్ణించినప్పటికీ నా రూపమస్యేహ తథా ఉపలభ్యతే, యథా అనుభూయతే తథా అస్య రూపం న ఉపలభ్యతే, మీకు ఏ విధంగా అనుభవానికి వస్తుందో దానికి ఆ విధమైన రూపము లేదు సుమా. నాంతో నచాదిర్న చ సంప్రతిష్ఠ, దీనికి ఆది కానీ మధ్యము కానీ అంతము కానీ యథార్థముగా లేవు. ఉన్నట్లు అనిపిస్తుంది కానీ యథార్థంగా లేవు. ఇక్కడే సమస్య అంతా కూడా. ఈ అంశమును తెలుసుకునుటలోనే ఆ జనులు చాలా పెద్ద పెద్ద దోషాలను చేస్తూ ఉంటారు. సో ఈ సంసార వృక్షం ఎట్టిదనగా మేఘములలో దర్శనమిచ్చే కోట వంటిది, ప్రాకారము వంటిది. మీరు మేఘాలకేసి చూసినప్పుడు దీన్ని గంధర్వ నగరము అంటారు. గంధర్వనగరము అని అలాగా మాస్ హిప్నాసిస్లు ఉంటాయి, మాస్ హిప్నాసిస్. ఆ హిప్నాటిస్ట్ ఏం చేస్తాడంటే 1000 మందిని పోగేస్తాడు, ఆకాశంకేసి చూడమంటాడు అందరినీ.
అందరూ ఆకాశంకే చూస్తారు. చూస్తే అదిగో అక్కడ ఒక ప్రాకారం కనబడుతోంది అంటాడు. మేఘాలు ఉంటాయి అక్కడ, ఆ మేఘాల్లో ప్రాకారం కనబడుతోంది చూడండి అంటాడు. అంటే వీళ్ళు పట్టుపట్టి చూస్తారు, మేఘాలు ఉన్నాయండి అంటారు. అవును కరెక్టే, మేఘాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూడండి, ఆ మేఘాలలో నెక్కి ఒక ప్రసాదము గలదు అంటాడు. అంటే వీళ్ళందరూ చూసి అవును అంటారు, ఓ ప్రసాదం కనపడుతుంది. ఆ ప్రసాదం వెనకాల మీరు జాగ్రత్తగా చూసినట్లయితే పెద్ద పెద్ద భవంతులు, ఎత్తైన భవనాలు గలవు అంటాడు. అనేప్పటికీ వీళ్ళు మళ్ళీ చూసి కొంతసేపు జాగ్రత్తగా పట్టుపెట్టి చూసి ఉండండోయ్ అంటారు. ఈ లోపల అక్కడ రాజుగారి ఊరేగింపు వెళ్తోంది. ఆ ఏనుగులు ఆ ఊరేగింపులో ముందు వెనక ఏనుగులు నడుస్తున్నాయి అని చెప్తాడు. అంటే అవునంటారు వీళ్ళు. అక్కడ ఏమి ఉండదు. అలాంటిది సంసారం. ఇది మేఘాలలో కనపడే నగరము వంటిది. మీరు అనొచ్చు ఈ వేదాంతులు ఉన్నారు ఇలాంటివే చెప్తారు, ఏదో కల్పించి చెప్తారని మీరు అనొచ్చు. కల్పించి చెప్తారా యథార్థం చెప్తారా మీరే మరి నిర్ణయించుకోండి. 10,000 మంది కూర్చుని ఉంటారు, అందరూ భజన చేస్తూ ఉంటారు. రాత్రి 11:30 అవుతుంది. బాగా టీ బాగా తాగేసి భజన చేస్తూ ఉంటారు అందరూ కూడా. ఉపవాసం ఉండి టీ తాగి అంటే పైత్యం బాగా తలకెక్కి ఉంటుంది. ఉపవాసం ఉండి టీ తాగి భజన చేస్తూ ఉంటారు. 11:30 బాగా ఆవేశాన్ని బిల్డప్ చేస్తారు. ఆ మహాత్ముడు వస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు, పెద్ద సింహాసనం మీద కూర్చుంటాడు. కుర్చీలో కూర్చోవడం మానేశారు. పెద్ద పెద్ద సింహాసనాల మీద గద్దెలు కట్టుకుని దాంట్లో కూర్చుంటున్నారు. దాంట్లో 1/2 మంది కూర్చోవచ్చు. అంత విశాలమైన గద్దె మీద ఆ మహాత్ముడు కూర్చుంటాడు. కూర్చుని ఆయనకి ఇటో తువ్వాలు ఇటో తువ్వాలు, ఎటు చూసినా తువ్వాళ్ళు ఉంటాయి, చెంబులు నీళ్లు అన్నీ ఉంటాయి. ఆయన ముఖం అంతా కూడా ఏదో వికారంగా ఉంటుంది. కానీ మనమేమనుకుంటాం, ఆయన శివుడిని ధ్యానం చేసేస్తున్నాడు అనుకుంటాడు వీళ్ళందరూ. ముఖం అంతా వికారంగా ఉంటుంది, ఎందుకంటే ఆ శివలింగాన్ని ఇక్కడ ఎక్కడో దాచి పెట్టి ఉంటాడు ఆయన. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదండి. అలా కూర్చుంటాడు. కరెక్ట్గా 12:45 వస్తాడు ఆయన, అంతకుముందు రాడు. ఎందుకంటే ఎంతసేపన అన్కంఫర్టబుల్గా కూర్చోగలుగుతాడు. 12:45 ఆ శివలింగాన్ని సగం మింగి హాఫ్ గల్పింగ్ అని ఒక టెక్నిక్, అంటే మీరు మింగుతారు కానీ పూర్తిగా కడుపులోకి వెళ్ళిపోకుండా దాన్ని హోల్డ్ చేస్తారు. ఇక్కడో 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 ఈ ఏరియాలో హోల్డ్ చేస్తారు దాన్ని. ఆ శివలింగాన్ని సగం మింగుతాడు. అందరూ మీరందరూ అదిగో మహాసాక్షాత్తు శివస్వరూపుడే ఎదుర్కొండా గద్దె మీద కూర్చున్నాడని మహా ఆవేశంతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సరిగ్గా 12 అవుతుంది. ఆత్మలింగం తీసి టైం అయిపోయిందని ఎవడో అనౌన్స్ చేస్తాడు. ఆయన హీ వామిట్స్ అవుట్ ది లింగ. అందరూ కూడా చప్పట్లు కొట్టేస్తారు. తర్వాత ఈ లింగాన్ని ఓ గ్లాసులో నీళ్లలో గాజు గ్లాసులో పెడతాడు, అందరికీ కనపడడం కోసం నీళ్లలో పెడతాడు. ఎందుకంటే వామిట్ చేసినప్పుడు ఎలా వస్తుంది, అది అందరికీ చూపిస్తారు. అందరూ దండాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఇందాక చెప్పిన గంధర్వ నగరం కంటే భిన్నంగా ఉందా ఇది? లేదు కదా, అదే కదా ఇది. బట్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్ యాజ్ రియల్. హీ గల్ప్స్, గల్ప్స్ అంటే హాఫ్ గల్ప్స్. ఫుల్ గల్ఫ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండాస్కోపీ ఏదో చేయాల్సి ఉంటుంది. హాఫ్ గల్ఫ్ చేసినటువంటి దాన్ని వామిట్ చేసి చూపిస్తే జనం అనుకుంటారు ఇదంతా సత్యం అనుకుంటారు. పైగా మామూలు లింగం అని కాకుండా లోపల నుంచి వచ్చింది కాబట్టి లోపల ఏముంటుంది, ఆత్మ ఉంటుంది కాబట్టి దానికి ఆత్మలింగం అని పేరు. ఇంత పచ్చి మోసం ఇదే కానీ మరొకటి లేదు. ఇది ఎందుకు చెప్పానంటే ఈ సంసారం అనే వృక్షము అంతటి మోసము సుమా అని చెప్పడం కోసం చేశాను. ఈ ఆత్మలింగంలో ఇంకొకడు మనల్ని మోసం చేస్తున్నాడు. ఈ సంసారం అనే వృక్షంలో మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాము. ఇది ఎలా కనబడుతోందో, ఎలా వర్ణింపబడిందో అది అలా లేదు, అది సత్యము కాదు. నా రూపమస్యేహ తథోపలభ్యతే. నా దీనికి ఆది మొదలు, ఆది మధ్యము అంతము లేదన్నారు. అంటే దానికి ఎలా వ్యాఖ్యానం చేశారంటే ఒక బాలుర హాస్టల్ కలదు, హాస్టల్ ఒకటి ఉన్నది, దాంట్లో
విద్యార్థులందరూ ఉంటారు. ఈ విద్యార్థులందరూ కూడా గర్భధారణ చెయ్యని తల్లుల పుత్రులు, వంధ్యాపుత్రులు అంటారు. అంటే ఎప్పుడు గర్భమును దాల్చని తల్లుల యొక్క పుత్రులు ఆ విద్యార్థులందరూ ఉంటారు. ఆ విద్యార్థుల యొక్క ఆది మధ్యము అంతము మీరు ఏమైనా ఊహ చేయగలుగుతారా? లేరు. ఆది ఉండదు, మధ్యము ఉండదు, అంతము ఉండదు. కానీ వర్ణన ఎలా ఉంది? ఒక హాస్టల్ గలదు, దాంట్లో విద్యార్థులు కష్టపడి చదువుకునే విద్యార్థులు ఉన్నారు అని ఆ వర్ణన అంతా ఎలా ఉంది? అది సత్యమా అన్నట్లు లేదు. ఆఖరిని ఏమని చెప్పాను నేను, వీళ్ళందరూ కూడా గర్భధారణ చేయని యువతుల స్త్రీల యొక్క పుత్రులు అంటే వంధ్యాపుత్రులు అని నేను చెప్పగానే, ఓహో అలాగా అనుకుంటారు జనం. అంతేగాని ఏమిటి అలాగా ఏమి లేదురా బాబు అక్కడ అని తెలుసుకోరు. ఈ సంసారము అట్టిది. నా రూపమస్యేహ తథోపలభ్యతే. ఇది ఊరికే కవులు లేకపోతే పండితులు లేకపోతే ఫిలాసఫర్స్ వేదాంతులు ఈ రకంగా చెప్తూ ఉంటారండి, అది అంత మిథ్య అయిపోతుందా అంత అసత్యం అయిపోతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా అంతటి అసత్యము ఈ సంసారము. అంటే మరి మనందరం ఈ సుఖాలు ఈ దుఃఖాలు ఎందుకు అనుభవిస్తున్నట్టు? ఈ రాగాలు ఈ ద్వేషాలు దేనికోసం? దేనిని గురించి ఈ రాగాలని ద్వేషాలని మనం కలిగి ఉన్నాము? ఈ సంసారము సుతరాము హుళక్కి మిథ్య అసత్యమైనట్లయితే దేనితో మనం వ్యవహరిస్తున్నాము? దేనికోసం ఈ రాగములు ఈ ద్వేషములు? దేనికోసం ఈ కష్టాలన్నీ పడ్డం, ఈ ఇబ్బందులన్నీ పడుతూ ఉండడం, ఈ పుణ్యాలు పాపాలు అని, ధర్మాలు అధర్మాలని, ఈ కష్టాలన్నీ మనం ఎందుకు పడుతున్నట్టు? అంటే ఇప్పుడు మనం పడుతున్న యాతనంతా కూడా ఎందుకు కొరగాని యాతనా అని మీరు అడగవచ్చు. మీరు అలాంటి ప్రశ్న మీరు అడగద్దు, ఎందుకంటే మీరు అడిగారంటే నేను ఎస్ అని చెప్తాను. అప్పుడు మీరు నిరుత్సాహపడాల్సి ఉంటుంది, అదిగో వాడు ఎస్ అన్నాడు చూసారా అని. ఒకడు పెద్ద కట్టెల మోపు మోసుకెళ్తున్నాడు. ఎరా నాయన, ఇంత మోపు కష్టపడి మోస్తున్నావే, అన్ని కట్టెలు మోస్తున్నావు, కర్రలు అన్ని లాఠీల మూట మోసుకుపోతున్నావు, ఏం చేసుకుంటావురా ఈ లాఠీలన్నీ అడిగితే వాడు అంటాడు, అక్కడ పామును కొట్టాలండి, అందుకోసం ఈ లాఠీలన్నీ మోసుకెళ్తున్నాను. ఆ పాము చాలా పెద్ద పాము, అది దాన్ని కొట్టాలి లేకపోతే అది మనని చంపేస్తుంది, అందుకోసం ఈ లాఠీలు మోసుకెళ్తున్నాను అంటాడు. ఎక్కడరా పాము అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ పాము లేనే లేదు, అక్కడ త్రాడు ఉన్నది. అయితే మరి వీడి కట్టెలన్నింటినీ ఎందుకు మోస్తున్నట్టు? మనం అలా జీవిస్తూ ఉన్నాం. మన కామనలన్నీ కూడా వాడి కట్టెల వంటివే. వాడి కట్టెలు దేనికోసం ఉద్దేశింపబడినవి? మిథ్యాసర్పమును కొట్టడానికి ఉద్దేశింపబడినవి. మన కామనలు, ఆ కామనల కోసం మనం చేసేటువంటి లౌకికమైన కర్మలు, ఆ కామనలు తీరడం కోసం మనం చేసే పూజలు ఆరాధనలు, ఇవన్నీ కూడా వాడి కట్టెల వంటివి మాత్రమే. మిథ్యాభూతములైన కామనల కోసం మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఏమండి ఇక భయములు, మన భయములు దేని గురించి మనం భయపడుతుంది? భయం ఉంటుంది, భయంతో ఆ భయం నుంచి నివృత్తిని కోరి, భయం నుండి విముక్తిని కోరి మనం ఏవేవో పనులు చేస్తూ ఉంటాం. లైక్ లౌకికమైన పనులు చేస్తాం, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం, దేని నుంచి భయము నుంచి విముక్తిని కోరి అలాంటిది ఏదో చేస్తాం. లేకపోతే ఇంకా ఇలాంటివేవో, ఒక కుక్కను పెంచుతాడు భయం నుంచి విముక్తిని కోరి, ఒక కుక్కను పెంచుతాడు, కుక్క ఏం చేస్తుందంటే రక్షణ ఇస్తుంది అంటాడు, భయము నుండి విముక్తిని కోరి అలాంటివేవో చేస్తూ ఉంటాడు. ఇక లేకపోతే భయము నుండి విముక్తిని కోరి పెద్ద పెద్ద పూజలు అవి చేస్తూ ఉంటాడు, ఎవేవో పూజలు చేస్తూ ఉంటాడు భయం నుండి విముక్తిని కోరి. భయమునకు హేతు ఏమిటి అంటే సంసారం. ఆ సంసారము ఎట్టిది? మిథ్య. అంటే భయములు, ఆ భయముల కారణంగా మీరు చేసే కర్మలు లౌకికమైనవి పూజాధికము కూడా అంతా కూడా, అదిగో కట్టెల దృష్టాంతం చెప్పాను చూసారా, వాడు పెద్ద మూట పెద్ద మోపు కట్టెలు మోసుకుపోతున్నాడు. కట్టెలు మోపు మోయడం అంటే ఎంత కష్టం, అయినా మోస్తూనే ఉన్నాడు. ఎందుకురా ఈ కట్టెలన్నీ అంటే పాముని చంపడానికి. ఏ పాము అక్కడ ఉంటేగా పాము,
నాంతో నచ అదిర్ నచ మధ్యం. అలా ఉంటారు సంసారుల యొక్క పరిస్థితి అలా ఉంటుంది. అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే బీ డిజైర్లెస్ అంటారు. ఎందుకంటే మీ డిజైర్స్ అన్నీ కూడా మిథ్యాభూతమైన సంసారమే విషయముగా కలవి. బీ ఫియర్లెస్ అంటారు. ఎందుకంటే మీరు నిష్కారణంగా భయపడుతున్నారు, ఏ హేతువు లేకుండానే మీరు భయపడుతున్నారు. అలా కాదండి, ఈ సంసారం అనేది మమ్మల్ని భయపెడుతోందండి అంటే అదే మరి. అంచేతనే నేను చెప్పాను, కట్టెల మోపు మోసుకుపోతున్నాడు. ఎందుకురా ఈ కట్టెలంటే పామును కొట్టడానికి. ఏ పాము అంటే అక్కడ పాము లేదు. అది సంసారం అంటే అలా ఉంటుంది. కాబట్టి మానవులు తమ కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేయటానికి బదులుగా ఆ కోరికలలో ఉండే వాస్తవికత ఎంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే భయాల నుండి నివృత్తిని పొందే ప్రయత్నం మానేసి ఈ భయముల యొక్క యథార్థత ఎట్టిది అని విచారం చేసి పరిశీలించే ప్రయత్నం చేయాలి. అది చేస్తే సంసారులుగా ఎందుకు మిగులుంటారు, విముక్తులైపోతారు. ఈ సంసారము అట్టిది. ఇప్పుడు వాడికి ఒక గాయం తగిలింది. నేను అదే సంసారం మిథ్యా అనేదే వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా. ఇంకా లాస్ట్ క్లాస్లో ఎంతో కొంతసేపు చెప్పు ఉంటాను, ఇప్పుడు ఇంకో కొంతసేపు. ఒకడికి గాయం తగిలింది, గాయం తగిలి రక్తం ఓడిపోతుంది. ఇప్పుడు అలాగే వదిలేస్తే చాలా హాని కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేయాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కట్టు కట్టించుకోవాలి, ఏదో చేయాలి. కానీ ఆ గాయము కలలో తగిలిందండి, స్వప్నంలో తగిలింది. ఇప్పుడు ఏం చేయాలి? వాడు తెలివి తెచ్చుకుంటే సరిపడుతుంది. తెలివి తెచ్చుకోవాలా లేకపోతే మంచి హాస్పిటల్కి వెళ్ళాలా? వాడు ఏం చేయాలి? వాడు మీకు ఏమైనా అర్థమైందా? అదే అంతే. కాబట్టి మీ భయాలకి మీరు ఏం చేయాలి, నివృత్తి ఏమిటి? ఈ సంసారము సత్యం అనేటువంటి అజ్ఞాన నిద్ర నుండి మేల్కాంచుటయే. మన కామనలకు పరిపూర్తి ఏమిటి, ఏ విధంగా ఈ కామనలను పరిపూర్తి చేసుకోవాలి అంటే మనం కలగంటున్నాము. మన కామనలు, కామనలలో విషయమయ్యేటువంటి సంసారము, ప్రపంచము, ఇదంతా కూడా ఒక పెద్ద కళ, దీర్ఘస్వప్నం. దీర్ఘస్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం. మనము ఒక భయంకరమైనటువంటి కళను గంటూ ఉన్నాము. కాబట్టి కళలో కలిగేటువంటి భయాలకు నివృత్తి ఎలా ఉంటుంది? కళ నుండి మేల్కాంచుటయే నివృత్తి. ఇప్పుడు ఆ గాయం తగిలి రక్తం ఓడిపోతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు కళ నుండి మేల్కాంచుతూనే వాడి గాయము, ప్రాణాపాయ స్థితి అన్నీ కూడా హూష్ కాకి అన్నట్టుగా తొలగిపోతాయి. హూష్ కాకి అంటే అర్థం ఏంటో తెలుసిన, హూష్ అనేప్పటికి ఆ కాకి ఎగిరి తగ్గబోతుంది, అలా అయిపోతుంది. దాన్ని హూష్ కాకి అంటారు తెలుగులో. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. నరూపమస్యేహ యథావర్ణితం తథా న ఏవ ఉపలభ్యతే. అయ్యా, ఈ రూపము మీరు అనుకుంటున్నట్టుగా ఇది లభించుటలేదు. నేను ఓ దృష్టాంతం చెప్తాను మీకు. ఒకతను అన్నాడు, చూడు ఇల్లు కట్టి చూడన్నారయ్యా. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నందుకు గాను నువ్వు ఇల్లు కట్టితే మొనగాడివి అవుతావు అని అన్నాడు అని ఒక ఉద్యోగస్తుడికి చెప్పాడు. అతను అవును కరెక్టే కదా, హాయిగా కడుపులో చల్ల కదలకుండా బతుకుతున్నాడు గవర్నమెంట్ క్వార్టర్లో. కానీ వీడు పెట్టిన ఈ సమాచారాలతోటి వాడికి ఆశ పుట్టింది. అవును మరి ఇల్లు కట్టాలంటే పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి కదా అని అడిగాడు. అడిగితే మరి అదే కదా పాయింటు, నీకు పీస్ ఆఫ్ ల్యాండ్ చూపిద్దామనే. అది నా ఒక పెద్ద ప్లాట్ ఉంది, దాన్ని చక్కగా చిన్న చిన్న ప్లాట్ల కింద తయారు చేసి అమ్ముతున్నారు. నీకు ఒక ప్లాటు నేను అమ్మి పెడతాను, నీకు అది అందజేస్తాను, దాంట్లో నువ్వు ఇల్లు కట్టుకుందువు కానీ అని చెప్పాడు. అని చెప్పి ఆ ల్యాండ్ ఎలా ఉంటుందంటే 200x150 ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ఆ మధ్యలో రోడ్లు విశాలంగా ఉంటాయి, పార్క్ ఉంటుంది అక్కడ, తర్వాత జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, మాల్ ఉంటుంది అని ఇవన్నీ చెప్పేప్పటికీ సంసారం ఊహ
ఇవన్నీ అప్పుడే ఉన్నట్టుగానే వాడు ఊహించేసుకుంటూ ఉంటాడు. ఏమండి, సో వీడు కొనుక్కుంటాడు, తీసుకెళ్తాడు, చూపించడానికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక పోరం బోకు ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అది, దాంట్లోకి పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి ఆ గీతలు చూపిస్తాడు, ఇదే నీ ఇల్లు అంటాడు. ఓహో ఇది నా ఇల్లా అని వీడు అప్పుడే కలగంటూ ఉంటాడు. ఒక్క గెంతు వేసి ఇది బెడ్రూమ్ అంటాడు. వాడు వేసిన గెంతుకి తగ్గట్టుగానే వీడు కూడా గెంతు వేసి ఓహో ఇది బెడ్రూమా అంటే అవును ఇది బెడ్రూమ్ అని అలా చూపిస్తాడు. వీడు ఆ కలనంతని సత్యమని భ్రమపడి ఓ 100,000 రూపాయలు వాడి చేతికి అప్పచెప్తాడు. అది ఈ పని అయ్యి 25 ఏళ్ళు అయింది, ఇంతదాకా ఆ 100,000 వెనక్కి రాలేదు. ఆ ఫ్లాట్ అది కోర్టులో ఉందా కేసు, ఆ ల్యాండ్ రాలేదు, అది అసైన్డ్ భూమి, అది ఏమీ సెటిల్ కాలేదు. వీడిలాగ దండం పెట్టుకుంటూ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అల్లా, అది ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఓ మంత్రం ఉంది, ఇటువంటి వాటన్నిటికీ ఓ మంత్రం ఉంది, మీకు తెలిసి ఉంటే మంచిది, అఘోరే అది మంత్రం, అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అది మంత్రం. ఇది బాగా నోటుకు వచ్చుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మన కళలు. కానీ ఆ కళలు ముక్కలైన ప్రతిసారి అఘోరేభ్యోథ ఘోరేభ్యో అని ఆ రుద్రుడికి ఓ దండం పెట్టుకుని ఊరట చెందవచ్చును. కాబట్టి ఈ మంత్రం వచ్చి ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ సంసారం అలాంటిది. వాడికి ఇదిగో ఇది బెడ్రూము, ఇది బాత్రూము అని వాడు గెంతులు వేసి చూపించాడు చూసారా, అవి ఏమీ లేవు, అవన్నీ ఊహాలోకంలో ఉన్నాయి. అస్య యథావర్ణితం రూపం తథా నైవ ఉపలభ్యతే. ఈ సంసారం యొక్క రూపాన్ని ఎలా వర్ణించారో అలా ఆ సంసారము లేనే లేదు. ఆ సంసారం దుబాయ్కి వెళ్ళేప్పుడు వర్ణిస్తారు, దుబాయ్ ఎలా ఉంటుందో వర్ణిస్తారు. వాడు దుబాయ్ వెళ్ళాక వాడికి తెలుస్తుంది ఏమని, నరూపమస్యేహ తథోపలభ్యతే అని తెలుస్తుంది. అప్పుడేం చేయాలి, అఘోరేభ్యోత అది చేయాల్సి ఉంటుంది. ఈ సంసారం అలాంటిది. ఏ విధంగా వర్ణింపబడిందో అట్టి రూపము దానికి లేదు. అది మరి ఎలాంటిది అనుకుంటున్నారు, అది స్వప్న మరీచ్యుదక మాయా గంధర్వనగర సమత్వాత్ దృష్టనష్టస్వరూపో హి సహా. అదేమిటండి ఎలా వర్ణించారో అలా లేదని ఎందుకు అన్నారంటే, హీ బికాజ్ సహా ఆ సంసారం అనే చెట్టు దృష్టనష్టస్వరూప, అలా చూస్తూ ఉండగానే దాని స్వరూపము అంతర్ధానమైపోతూ ఉంటుంది. నష్ట అంటే నషిర్ నష్ అదర్శనే, అలా చూస్తుండగానే అది లేకుండా పోతుంది. అలా చూస్తూ ఉండగానే వీడు ఓ గుర్రం మీద పందెం కట్టాడు, 10,000 రూపాయలు ఓ గుర్రం మీద పందెం కట్టాడు. పందెం కట్టి ఆ గుర్రాలు పరిగెత్తే చోట ఒక స్టాండ్లో కూర్చుని, అదిగో మా గుర్రం, 4వ నెంబర్ గుర్రం, 4వ గుర్రం, అదిగో 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 అని అలా అలా చూస్తూ ఉంటాడు. అది ఇంకా పరిగెత్తట్లేదు. అది పరిగెత్తడం మొదలుపెట్టే వరకే వీడి సంసారం వీడికి కొంచెం ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది. అది తీరా పరిగెత్తడం మొదలుపెట్టింది మిగతా గుర్రాలతో పాటుగా, వచ్చేస్తోంది అనుకుంటూ ఉంటే ఆఖరికి వచ్చేప్పటికీ ఇంకో గుర్రం ముందుకు వచ్చేసి ఈ గుర్రం 4వ నెంబర్ గుర్రం 4వ స్థానంలో వచ్చింది. వీడు కట్టిన 10,000 వాళ్ళు పుచ్చేసుకున్నారు. వీడి దగ్గర ఒక చిన్న రిసీట్ మొక్క ఇచ్చారు కదా, అది చింపి పక్కన పారేశాడు. ఈ సంసారం అట్టిది. మనం కళలు కంటూ ఉంటాం, పొగటి కళలు అని పేరు, కళలు కంటూ ఉంటాడు. కళలు కంటూ జీవితమే అంతమవుతుంది తప్ప వీడి కళలు అన్న కళలు అని నిరూపితమైపోతూ ఉంటుంది. సో నాకు ఇదే నాకు బాగా నచ్చిన దృష్టాంతం కట్టెల మోపు మోసుకుపోతున్నాడు. ఏమిట్రా ఈ కట్టెలంటే, పామును కొట్టడానికి ఈ కట్టెలు. ఆ కట్టెల మోపు ఏమిటో నేను వివరించి చెప్తే మీరు ఫీల్ అయిపోతారు. ఓ ఎల్ఐసి పాలసీ ఓ కట్టె, ఓకే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇంకో కట్టె,
ఓకే సుదర్శన మంత్రం ఇంకొకటే మంత్రం కాలభైరవ మంత్రం మరొకటే కాలభైరవ మంత్రంతో వీడేదో దేన్నో కొడతాడనమాట కాలసర్పదోషాన్నో దేన్నో అవాయిడ్ చేయటం కోసం కాలభైరవ మంత్రం మరొకటే ఈ స్తోత్రం ఒకటే ఆ స్తోత్రం ఇంకొకటే లౌకికములు పారలౌకికములు అయినటువంటి ఉపాయాలన్నింటినీ పెద్ద మోపు కట్టి అది మోసుకుంటూ ఉంటాడు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పానా మరి తీరా నేను చెప్తే మీరు ఫీల్ అయిపోతారని ముందే నేను హెచ్చరిక చేశాను నా తప్పేం లేదు అరే సంసారంలో నీవు కోరదగ్గది ఏదీ లేదు నీవు పూర్ణుడవు సంసారంలో నీవు భయపడదగ్గది ఏదీ లేదు నీవు అభయుడవు అని ఎవడైనా చెప్పేవాడు ఉన్నాడా ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా ఈ మాట చెప్పేవాడు ఏ ఆచార్యుడైనా చెప్తున్నాడా మీరు కోరుకోండి నేను ఉపాయం చెప్తానంటాడు తప్ప నువ్వు కోరదగ్గది ఏమీ లేదు నీవు పూర్ణుడు అని ఎవడైనా చెప్తాడా మరి ఈ సంసారము ఇది మిథ్య అంటారా లేకపోతే సత్యం అంటారా దీన్ని పొగడం అంటారా లేకపోతే తెగడం అంటారా ఇది ఒక పెద్ద కళ కళ అంటే కళ్ళ స్వప్న మరీచ్యుదక అంటే ఎండమావి మావి అంటే నీరు ఎండ అంటే సూర్యకాంతి సూర్యకాంతిలో కనపడే జలాశయం సూర్యకాంతిలో జలాశయం కనపడుతూ ఉంటుంది సూర్యకాంతిలో కనపడే జలములు చక్కగా స్పార్క్లింగ్ ఫిల్టర్డ్ వాటర్ లాగా ఉంటాయి మామూలుగా మీకు నల్లా నీళ్ళు ఉన్నాయంటే నమ్మకం లేదు నల్లా నీళ్ళని నమ్మడానికి లేదు ఎందుకంటే దాంట్లో వాటర్ సప్లై డ్రైనేజ్ పైప్స్ అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి పూర్ క్వాలిటీ వర్క్ చేస్తారో అది సరిగ్గా ఉండదు దాన్ని మళ్ళీ కాచుకొని వడపోసుకొని తాగాల్సి ఉంటుంది కానీ ఈ స్వప్న ఈ మరీచ్యుదక ముందు చూసారా ఇది మోస్ట్ మోడర్న్ ఎలక్ట్రిక్ ఫిల్టర్ సిస్టమ్ నుంచి ఫిల్టర్ చేసిన వాటర్ కూడా అంత స్పార్క్లింగ్ క్లీన్ ఉండదు అంత శుచిగా ఉంటుంది ఈ మరీచ్యుదకం ఈ సంసారం అట్టిది అది వాస్తవంగా లేదు గంధర్వ నగరం మీకు ఇప్పుడే నేను చెప్పేశాను మాస్ హిప్నాసిస్ అని చెప్పాను చూడండి అది గంధర్వ నగరమే ఆయన శంకర్లు ఈ దృష్టాంతాలు ఇచ్చాడని నేను గమనించలేదు నా బుద్ధిలో ఉన్న పాయింట్స్ ఏవో నేను చెప్పాను యాంటిసిపేట్ చేసి చెప్పాను నేను చెప్పిన దానికి తగ్గట్టుగా ఆయన వెంటనే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆ వాక్యం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ సంసార వృక్షము వీటితో సమానమైనది సమత్వాత్ వీటితో సమానము వీటి వంటిదని మళ్ళీ అనొద్దు మీరు వీటితో సమానము అంటే అవి ఎంత కళ్ళయో ఈ సంసారము కూడా అంత కళ్ళ దాన్నే శంకరులు తనదైన ఒక విలక్షణమైన పదప్రయోగంతో సంసారాన్ని వర్ణించారు దీన్ని మహాత్ములు ఈ ఒక్క ఎక్స్ప్రెషన్ని పదే పదే కోట్ చేస్తూ ఉంటారు దృష్ట నష్ట స్వరూప అలా చూస్తుండగానే అది ముక్కలై కూర్చుంటుంది అలా చూస్తుండగానే అది ఉండదు ఇది రైల్లో ప్రయాణం చేస్తున్నారు అందరూ చేస్తుంటే ఒకడు వచ్చాడు వాడి దగ్గర డబ్బా ఉంటుంది ఆ డబ్బాని మీ చేయి ఇలా చూపిస్తే చేతి మీద కొడతాడు డబ్బా ఖాళీగా ఉంటుంది డబ్బా ఇలా కొడతాడు రూపాయి పడుతుంది దాంట్లోంచి మళ్ళీ కొడతాడు ఇంకో రూపాయి పడుతుంది మళ్ళీ కొడతాడు ఇంకో రూపాయి పడుతుంది ఈ రూపాయలు అందరికీ అక్కడ కూర్చున్న ఆ జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చున్న 10 మంది ఉంటారు కదా మామూలుగా సీట్లు 8 సీట్లు ఉంటాయి 16 మంది అక్కడ సర్దుకుని ఉంటారు ఈ 16 మందికి ఈ 16 రూపాయలు ఇస్తాడు అలా కొడుతూ ఉండడం రూపాయి ఇస్తూ ఉండడం కొడుతూ ఉండడం రూపాయి ఇస్తూ ఉండడం ఏమండి ఈ రూపాయలు మీకోసం నేను ఇస్తున్నాను మీరు అట్టి పెట్టుకోండి అంటాడు వాళ్ళందరూ అత్యాశ్చర్యమగ్నులైపోయి చప్పట్లు కొట్టి ఆ రూపాయలని జేబులో వేసుకుంటారు వేసుకోమని చెప్తాడు మీరు జేబులో వేసుకోండి అని జేబులో వేయిస్తాడు అందరూ జేబులో వేసిన తర్వాత చప్పట్లు కొడతారు ఉట్టి డబ్బాలోంచి సీనారేకు డబ్బా అండి హార్లిక్స్ డబ్బాయో ఏదో ఖాళీ డబ్బా తీసుకొచ్చి వెళ్ళేలా కొట్టి 1000 రూపాయలు తీశాడు 16 మందికి ఇచ్చాడు రూపాయలు వాళ్ళు చూసి జేబులో వేసుకున్నారు ఆ తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ఈనాము అడుగుతాడు వాళ్ళందరూ ఈనాములు వీడికి 10 రూపాయలు ఒకడు 5 రూపాయలు ఒకడు ఈనాములు ఇస్తారు అందరికీ దండం పెట్టి నెక్స్ట్ భోగిలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత వీళ్ళు జేబుల్లో చూసుకుంటే ఏమీ ఉండదు దీన్నే ఏమంటారంటే దృష్ట నష్ట స్వరూప ఈ సంసారం అలాంటిది అందుగురించే
దాన్ని నరూపమస్యేహ తథోపలభ్యతే అన్నారు. అత ఏవ న అంతః న పర్యంతః నిష్ఠా సమాప్తిర్వా విద్యతే నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట. ముందు నాంతః, అంతః అంటే నిశ్చయము, కంక్లూషన్, అంతః అంటే కంక్లూషన్. ఈ సంసారానికి కంక్లూషన్ ఏమి ఉండదు. ఏమంటే ఈ స్వప్నం మీరు కలగంటున్నారు, కలకి కంక్లూషన్ ఏమిటండి? కలకి కంక్లూషను కలని కలగా తెలుసుకునుటయే. కల కళ్ళ అని తెలుసుకునుటయే దానికి కంక్లూషన్. అంతేనా, లేకపోతే ఇంకేదైనా కంక్లూషన్ ఉంటుందా? ఒకడు కలగంటున్నాడు, ఆ కళలో వాడికి పెళ్ళి కాలేదు, ఎవడు పిల్లని ఇవ్వలేదు, పెళ్ళి కాలేదు, కలగంటున్నాడు. పెళ్ళి అయింది ఆ కళ్ళలో. ఆ కళ్ళలో ఒక భూస్వామి అందమైనటువంటి పూల రథం వంటి అమ్మాయిని తీసుకొచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత వాడు ఆ అమ్మాయిని తీసుకుని సారే మొదలైనవన్నీ తీసుకుని మంచి ఖరీదైనటువంటి ఎయిర్ కండిషన్డ్ కారులో వాళ్ళ ఊరు వెళ్తూ ఉన్నాడు. ఇది కళలో వ్యవహారం. ఇప్పుడు ఆ కళకి కంక్లూషన్ ఏమిటో మీరు సెలవు ఇవ్వండి నాకు. ఆ కళ కంక్లూషన్ వాళ్ళ ఊరు వెళ్ళడము, అక్కడ కొత్త కాపురం పెట్టడము, ఆ పిల్లల్ని కండము, వాళ్ళని పైకి తీసుకురా, అదే కంక్లూషను. మరి ఏమిటి కంక్లూషన్? దానికి తెలివి మేల్కాంచుటయే దానికి కంక్లూషను. మేల్కాంచినప్పుడు ఆ కళ ఏమవుతుంది? ముక్కలవుతుందండి, భగ్నమైపోతుంది, ఉండదు. దానికేం కంక్లూషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ సంసారం అనే కళకి అంతము, అంతము అంటే పర్యంతము, పరిసమాప్తి, నిష్ఠ. అది ఎక్కడికి వెళ్ళి కంక్లూడ్ అవుతుందో దాన్ని నిష్ఠ అని అంటారు. అలాంటిది ఏమి సమాప్తి, కంక్లూషన్, కల్మినేషన్ అని ఇంగ్లీష్ పదం. ఇలాంటివి ఏమీ కూడా ఆ సంసారానికి ఉండవు, ఉండవు. తెలుసుకుంటే చాలా, ఇది చాలా కఠినమైన సబ్జెక్ట్ అండి. దీనికి ఏటికి ఎదురీత. అందరూ అందరి దారి ఒకటిదైతే ఉలిపి కట్టే దారి మరి ఒకటి. అలా ఉంటుంది ఈ పాఠమే, అలా ఉంటుంది. ఇది ఒకనొక ప్రారంభ వశం చేత ఇలాంటి పాఠం చెప్పేటువంటి సందర్భం నాకు, ఇలాంటి పాఠం వినే సందర్భం మీకు వచ్చింది తప్ప ఈ ప్రపంచంలో ఇలాంటి పాఠాలు, ఇలాంటి విద్యార్థులు ఉండరు, ఎక్కడా మీకు ఉండరు. నేను మీకు హామీ ఇస్తున్నా. ఇట్ ఈజ్ ఏ లోన్ అకేషన్, చాలా రేర్ అకేషన్ సంసారాన్ని ఈ విధంగా వర్ణించటం. మీరు లోకంలో ప్రవేశిస్తే సంసారాన్ని ఇలా వర్ణించరు. కట్టెల మోపు, కట్టెలు మోస్తున్నాడు వాడు. దేనికోసం ఈ కట్టెలన్నీ మోస్తున్నాడు? పావుని చంపడానికి. ఏ పాము? రజ్జు సర్పము. ఆ కట్టెలు మోస్తూ ఉంటాడు. అలా ఉంటుంది సంసారం అంటే. దీనికి అంతము లేదు. నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట, ఆది కూడా లేదు. సో తథా నచ ఆది ఇత ఆరభ్య అయం ప్రవృత్త ఇది నకేనచిత్ గమ్యతే. అది ఈ సంసారమునకు ఫలానా అప్పుడు ఇది మొదలైంది అనే ఆరంభము దీనికి లేదు. ఇప్పుడు గురువుగారు నాకు ఒక సమస్య ఉందండి అంటాడు వీడు. అని ఇప్పుడు టీవీలో గురువుగారు అంటారు, ఆ సమస్య తర్వాత చెప్తారు, కానీ మీరు ఎప్పుడు పుట్టారో చెప్పండి అంటాడు. ఆది అంటే ఆవిడ అంటుంది, సమస్య నాకు కాదండి, మా కుర్రాడికి అంటుంది ఆవిడ. అయినా కూడా పర్వాలేదు, మీరు ఎప్పుడు పుట్టారో చెప్పండి అంటాడు వాడు. ఎందుకంటే మరి సర్దుబాటు చేసుకోవాలి కదా, అప్పుడే పప్పులో కాలేసేది తెలుస్తూనే ఉంది. అయినా కూడా దాన్ని కవర్ చేసుకుందుకు, అయినా పర్వాలేదు మీరు ఎప్పుడు పుట్టారో చెప్పండి. మీరు అడుగుతున్నారు కదా ప్రశ్న, ప్రశ్న మీరు అడుగుతున్నారు కదా. ప్రశ్న అని ఉంటుంది సంస్కృతంలో, తెలుగులోకి ఏమని వస్తుంది? ప్రశ్న అని వస్తుంది. డుమూవులు ప్రత్యయాలు అక్కడ ఉండవు. ప్రశ్నడు అని రాదు. రామ అని ఉంటే ఏమొస్తుంది? రాముడు. ప్రశ్న అని ఉంటే ప్రశ్న అనే వస్తుంది. ప్రశ్న అని ఉంటే ప్రశ్న, అంతేగాని ప్రశ్నడు అనకూడదు. అలాగే ప్రశ్నము అనకూడదు. ప్రశ్నము అనకూడదు, తప్పది.
ప్రశ్నం అనే పెద్ద ప్రోగ్రామ్. ఏమిటి ప్రశ్నం? ఏమిటండి వీడి తసది అంటే? ప్రశ్న రాదా లేకపోతే ప్రశ్న రాదు? ప్రశ్న అంటే సంస్కృతంలో అన్నాడని సంతోషపడతాం, ప్రశ్న అంటే తెలుగులో చెప్తున్నాడని ఆనందిస్తాం. ఇటు కాదు అటు కాదు ప్రశ్నం అంటాడు ఏమిటి? అదే రామశబ్దం రాకపోతే ఇలాగే ఉంటుంది. ఆయన అంటాడు మీ అయినా పర్వాలేదు మీ మీ భర్త చెప్పండి అంటాడు. ఆవిడ తన భర్త చెప్తుంది, మరి మా పిల్లాడి మాట ఏంటంటే మీ పిల్లాడి భర్త కూడా చెప్పండి పల్లో పది అది కూడా చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటో ఇప్పుడు అడగండి. అంటే మా పిల్లాడు ఎంసెట్కి బాగా తయారవుతున్నాడు, పాస్ అవుతాడా అని అడుగుతుంది. అడిగితే వాడు అంటాడు ఎంసెట్కి మీరు ట్యూషన్ అది పెట్టించారా అంటాడు. ట్యూషన్ బాగా చదువుతున్నాడండి, పొద్దున్నే వెళుతున్నాడు, మంచిగా చదువుతున్నాడు, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఆగండి, కౌంట్ చేస్తాడు. ఏదో కౌంట్ చేస్తాడండి, ఇలా ఇలా కౌంట్ చేస్తాడు. చూడండి ఏం కౌంట్ చేస్తున్నాడు. కౌంట్ చేయాలంటే ఆది ఒకటి ఉండాలి కదా, ఈ కళ్ళకి ఆది ఒకటా దీనికి? ఏదో పిచ్చి కౌంట్ ఏదో చేస్తాడు. చేసి బాగా కష్టపడి చదివినట్లయితే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందని చెప్తాడు. మీరు నేను చెప్తుంటే నవ్వుతున్నారు, ఇంటికి వెళ్ళి ఇదే ప్రోగ్రాం చూసి ఆనందిస్తూ ఉంటుంటారు మీరు. నేను తెగించిన వాడిని కాబట్టి ఇలాంటివన్నీ నేను చెప్తున్నాను, మీరేమో ఎంజాయ్ చేస్తున్నారు. ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అగెన్స్ట్ యూ, ఐ టెల్ యూ. నన్నేమో నాకు కీ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పుస్తకం ఇచ్చి నా చేత ఇవన్నీ చెప్పిస్తారు, మీరు వెళ్ళి మళ్ళీ ఈ క్యాల్కులేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. పీపుల్ ఆర్ సూపర్స్టిషస్. సూపర్స్టిషన్ అన్నది ముఖం మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది, సూపర్స్టిషన్ అని రాసి ఉంటుంది. మీరు చూడకపోతే అది మీ ఇష్టం, అది వేరే సంగతి, వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి దీనికి ఆది ఏమిటి ఈ కళ్ళకి ఆది ఏమిటి? వంధ్యాపుత్రుడు బృహస్పతి గ్రహం అయితే ఏదో ఏదో రాశిలో పుట్టాడు అంటే అంటే అదే ఆది. ఆది దానికి ఆది ఆది ఆదే ఉండదు. ఇప్పుడు మొదలుపెట్టి ఇది ప్రారంభమై నడుస్తోంది అని చెప్పేది ఏమి ఉండదు. ఈ సంసారం ఉందని మీరు భ్రమపడుతున్నారు. ఫలానా ఆది అని మీరు అనుకుంటే అది మీ పెద్ద భ్రమ, దీనికి ఆది ఉండదు. నచ సంప్రతిష్టా స్థితి మధ్యం అస్యాం నకేనచిత్ ఉపలభ్యతే. అది దీనికి మధ్యమంటూ ఏమి ఉండదు, దీనికి మధ్యమంటూ ఏమి ఉండదు. ఏమంటే రజ్జు సర్పమునకు తల ఎక్కడుంటుంది, తోక ఎక్కడుంటుంది, నడుము ఎక్కడుంటుంది? ఉండవు ఉండవు. తల తోక నడుము ఉండవు. మీరు ఎప్పుడైనా విన్నారా తలా తోక లేని ప్రసంగం చేస్తున్నాడని విన్నారా? ఈ సంసారమే అట్టి ప్రసంగం, దానికి తలా తోక ఉండదు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్న ఏమిటంటే ఈ అసత్యాన్ని పట్టుకుని మీరు అలా వర్ణిస్తారు ఎందుకని? పోనీ సత్యం ఏమిటో చెప్పండి. అసత్యం ఎందుకు మీకు, సత్యం ఏమిటో చెప్పండి. కొంతమంది తెలివితేటలు అలా ఉంటాయి, వీటిని అతి తెలివితేటలు అంటారు. అసత్యం గురించి ఎందుకు చెప్తారు మీరు, సత్యం ఏమిటో చెప్పండి. సత్యం ఏమిటో చెప్తాం, మీరు ఓపిక పట్టండి. సత్యం ఏమిటో చెప్పాలంటే నాలుగో శ్లోకానికి వెళ్ళాలి. ఇంకా మూడో శ్లోకం మొదటి భాగంలో ఉన్నాం, భాష్యం ఉంది. మీరు సత్యాన్ని గురించి కంగారు పడితే వర్కౌట్ అవ్వదు అలాగా. తీరా సత్యం చెప్పాక మీరేమో దాన్ని పట్టుకోవడానికి వెనుకాడతారు కూడా పైగా, కాబట్టి అంత కంగారు పడద్దు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏది మిథ్యయో ఏది కళ్ళయో దాని మీదనే మీ దృష్టి ఉండగా మీకు నేను సత్యం చెప్పినా మీకు బుద్ధికి రాదు. ఇప్పుడు ముగ్గురు నడిచి వెళ్తున్నారు, వాళ్ళకు పాము కనపడింది. ముగ్గురికేను కనపడితే, నేను ఈ కథ చెప్పాను ఇంతకుముందు, కనపడితే ఒకడు కట్టెల కోసం ప్రారంభ కట్టెలు పట్టుకొస్తే ఆ పామును కొట్టచ్చు అనే ప్రయత్నంలో ఒకడు ఉన్నాడు. వాడికి అది పాము కాదు త్రాడు అని తెలుసుకునే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాడు కట్టెల హడావిల్లో ఉన్నాడు. ఇంకొకడు నాగమంత్రాన్ని జపిస్తున్నాడు, ప్రతిదానికి ఓ మంత్రం, నాగ పాము కూడా ఓ మంత్రం. ఆ పాము సత్యమో కాదో ముందు చూసుకోవద్దు,
ముందు అది ఏడవద్దు, అప్పుడే మంత్రమా? ప్రతిదానికే మంత్రమేనా? వీడికి ఒక కోరిక పుట్టింది, వెంటనే మంత్రం. అదే ఆ కోరిక అది ఆవశ్యకమా కాదో చూసుకోద్దు. ఇప్పుడు మా కుర్రాడు ఇంజనీర్ అవ్వాలని కోరిక పుట్టింది, ఏం చేస్తే ఇంజనీర్ అవుతాడు? కార్తవీర్యార్జున మంత్రం చెప్పిస్తే ఇంజనీర్ అవుతాడు. అరే ముందు అసలు ఆ తర్వాత చేద్దువుగా నా పని, నువ్వు కార్తవీర్యార్జున మంత్రం ఎక్కడికి పోదు. మీ కుర్రాడికి మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందేమో ఎప్పుడైనా అడిగేవా? నేను అడిగాను ఆ కుర్రాడిని, నాకు లెక్కలు సరిగ్గా రాదు సార్, నన్ను ఎందుకు హింస పెడతారని చెప్పాడు. మరి మీకు ఈ కార్తవీర్యార్జున మంత్రం ఎందుకు అనవసరం కదా? కాబట్టి సో ఇంకొకటి మంత్రం, ఆ పావును చూసి ఇంకొకటి మంత్రం మొదలుపెట్టాడు. దీనివల్ల ఏమైపోతుందంటే మంత్రము యొక్క విలువ పోతుంది, మంత్రానికి వాల్యూ లేకుండా పోతుంది. ఆ రేడియోలో వస్తాడు, మంత్రబలం, ఓకే, మళ్ళీ అమ్మగారు ఫోను, ఏమ్మా మీ పేరేమిటి? నా పేరు బలం. ఏమిటి మీ కోరిక ఏమిటి అంటే, మా పెద్ద కొడుకు పెళ్ళి అయ్యి 5 ఏళ్ళు అయిందండి, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఓహో, అలాగా, మీకు సంతాన గోపాలకృష్ణ మంత్రం చెప్తాను. కృష్ణుడికి సంతాన, భగవద్గీతలో మీరు ఎప్పుడైనా కృష్ణుడు సంతానం అనే మాట ఎక్కడైనా ఉందా? అక్కడ లేదు, ఇంకో చోట ఉండి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. అది చెప్తాను రాసుకోండి అని చెప్తాడు. అదంతా తప్పులు, ఆ చెప్పేది కూడా సరిగ్గా ఉండదు, అంతా తప్పులు. అది రాసుకుని జపం చేసేస్తే కొడుకు పుట్టేస్తాడు. ఏమండి ఇది? ఈజ్ దట్ ది వే టు రన్ రిలీజియన్? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రిలీజియన్? అలా ఉంటుందా రిలీజియన్? వాట్ ఏ మిస్ఫార్చ్యూన్. సో కాబట్టి మంత్రం, ఆ పావు కథ పూర్తి చేస్తాను. వీడు మంత్రం మొదలుపెట్టాడు. అప్పుడు మూడో వాడు అన్నాడు, ఆగరా అన్నాడు. అది అసలు పావు అవునో కాదో లైట్ వేసి చూద్దాం అని లైట్ వేసి చూశాడు. అప్పుడు అది పాము కాదు అని తెలిసింది. నేను చెప్పే పాయింట్ ఏమిటంటే, మీరు పాముని, మీరు దాన్ని పాముగా చూస్తున్నంతసేపు మీకు దాని యొక్క యథార్థ స్వరూపము బుద్ధికి వచ్చే అవకాశమే లేదు. మీకు దృష్టాంతం చెప్తా, ఫలానా వాడు నాకు శత్రువు అని మీరు అనుకుంటుంటే వాడి మంచితనము, వాడి వల్ల మీకు కలిగే ఉపకారము మీకు కానరావు. నేను ఒక ఆయన్ని కలిశాను, ఆయన మాట వరుసలో ఉన్నాడు, వాడు పరమ దుష్టుడండి అన్నాడు. కానీ నేను ఎరుగుదును అతన్ని, అతను అంత దుష్టుడేం కాదు. ఏదో కొద్దిపాటి దుష్టత్వం అందరికీ ఉంటుంది, సంసారంలో ఉన్న తర్వాత ఏదో కొంత సత్యం కొంత మిథ్య ఏదో నడుస్తూ ఉంటుంది. అతను ఈయన అనుకున్నంత దుర్మార్గుడు కాదు నాకు తెలిసి. నేను అన్నాను, పొల్లే మనకు తెలియకపోవచ్చు, ఆయనకి ఏదైనా ద్రోహం చేసి ఉండొచ్చు. నేను అన్నాను, మీకు అటువంటి అభిప్రాయం ఎలా కలిగింది? అతను నాకు అలా అనిపించలేదంటే, నాకు అలాగా దాఖలాలు ఉన్నాయి. ఏమిటో చెప్పండి, మీ దాఖలాలు అంటే ఏదో చెప్పాడు. అదంతా కూడా కల్పన, అసత్యం. ఎవరో ఈయనకి నూరు పోశారు. అప్పుడు నేను చెప్పాను, చూడండి, నాకు మీరంటే ప్రేమతోటి చెప్తున్నాను నేను, ఆయన చాలా మంచివాడు, మీరు పడుతున్న ఈ సమస్యకి ఆయన పరిష్కారం చేసేటువంటి శక్తి కలవాడు. మీరంటే ఆయనకి ఏమీ ద్వేషం లేదు. మీరే అనవసరంగా ఆయన్ని శత్రువుగా భావన చేసి మీకు మీరే హాని చేసుకుంటున్నారు. నా మాట విని, ఆయన శత్రువు కాదు. మీరు ఒకసారి ఫోన్ చేయండి ఆయనకి, నా ఎదుర్కొండనే ఫోన్ చేయండి. టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, ఆయనకి తెలిసింది అతను శత్రువు కాదు అని తెలిసింది. అప్పుడు వెంటనే తన యొక్క సమస్యను ఆయనకి విన్నవిస్తే ఆయన వెంటనే పరిష్కారం చేసి పెట్టినాడు. ఆయన శత్రువు కాదు, ఆయన శత్రువు అని ఈయన భ్రమపడ్డాడు. దీన్నే సర్పబుద్ధి అంటారు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఆయన శత్రువు, శత్రువు నాశం కోసం ఏం చేయాలి, ఏం ప్లాన్ వేయాలి, అదంతా అనవసరం. హీఈస్ నాట్ యువర్ ఎనిమీ. యు ఆర్ అన్నెసెసరీ థింకింగ్ హీఈస్ ఎన్ ఎనిమీ. యు కరెక్ట్ యువర్ థింకింగ్, దట్ ఈజ్ ఆల్ యు హ్యావ్ టు డూ. ఈ సంసారంలో మన దృష్టిని కరెక్ట్ చేసుకోవటమే చాలా ముఖ్యం. తప్పు దృష్టిని అలాగే అట్టబెట్టుకుని దానికి పరిష్కారాలని వెతుక్కుంటూ పోవడం అన్నది అంత దోషం అదే కానీ ఇంకొకటి లేదు, అంత దోషం అదే కానీ మరొకటి లేదు. కాబట్టి సంసారము మిథ్య అని తెలుసుకోవడంలోనే సత్య సాక్షాత్కారము ఆధారపడి ఉంటుంది, ఆ తెలుసుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు సత్య సాక్షాత్కారం గురించి కంగారు పడకండి, సంసారము యొక్క మిథ్యాత్వాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ముందు అసలు అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే దీంట్లో రెండు సమస్యలు ఉన్నాయి.
నా పాఠం మొదలయ్యేప్పటికీ ఈ సంసారము సత్యమని, కొంత సాగేప్పటికీ ఏమో ఈయన ఇలా చెప్తున్నాడు ఇది సత్యమో కాదో అని సంశయము, ఆరంభంలో విప్రతిపత్తి సంసారము సత్యము, మధ్యలో సంశయము ఈ సత్యమా మిథ్యయా, ఈ రెండింటినీ కూడా తుడిచిపెట్టి సంసారము మిథ్య అని మీకు ఆ భావన కలిగిట్లా నేను చేయటం అది నా కర్తవ్యము. నేను ఆ పని చేయగలిగితే నేను కృతార్థుడనైనట్టు లెక్క. మరి దేవుడు మాట, నువ్వు దేవుడి గురించి చింత చెయ్యకు, దేవుడి గురించి నువ్వు బెంగపెట్టుకోకు. దేవుడు ఎక్కడికి పోడవు, ఎక్కడికి పోడవు. ఎందుకో తెలుసునా, నీలో ఉన్నాడు దేవుడు. నువ్వు తెలుసుకుంటే తత్వమసి, తెలుసుకుని ఛాలెంజ్ నీకు ఉంటే తత్వమసి. కాబట్టి దేవుడి గురించి నువ్వు చింత చేయకయా. ఈ సంసారం పెద్ద మోసమని, దగ అనే సంగతిని నువ్వు తెలుసుకో. ఎందుకంటే నేను పాముని చూడను అనే పాముని చూడటం మానేసి వరకు అది త్రాడు అనే జ్ఞానం మీకు కలగదు. దాన్ని పాముగా చూస్తున్నంతసేపు అది త్రాడనే సంగతి మీకు తెలిసేటువంటి అవకాశమే లేదు. మీరు మీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి. మీకు పాము కనపడ్డప్పుడు, పాము కనపడ్డ ప్రతిసారి మీకు తెలుసుండాల్సిన విషయాలు ఏమిటో తెలుసినా, ఈ సృష్టిలో పాములు మాత్రమే కాదు త్రాడులు కూడా గలవు అని ఒకటి తెలుసుండాలి. రెండు, అనేక సందర్భాల్లో పాము త్రాడుని పోలి ఉంటుంది. ఈ రెండు తెలుసు ఉండాలి. ఈ రెండు స్మృతికి రావాలి. అవి స్మృతికి వస్తూనే మీరేం చేస్తారు, ఆ పాముని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఈ రెండు స్మృతికి రాలేదనుకోండి మీకు, ఏది పామును పోలి త్రాళ్ళు సృష్టిలో ఉంటాయని, ఆ త్రాళ్ళు కూడా సృష్టిలో ఉంటాయి, పాము త్రాడుని పోలి ఉంటుంది అని రెండు అంశాలు మీకు బుద్ధికి రాలేదనుకోండి, మీరు పామునే చూస్తూ ఉంటారు, త్రాడును తెలుసుకునే అవకాశము ఉండనే ఉండదు. కాబట్టి ఈ సంసారం యొక్క మిథ్యాత్వాన్ని మీరు బాగా తెలుసుకోవాలి. రియల్ ఎగ్జిస్ట్స్, సత్యతత్వము గలదు, ఉంటుంది. ఆ సత్యతత్వము అది అజ్ఞానం చేత ఇప్పుడు మిథ్యారూపమైన సంసారంగా భాషిస్తోంది. కాబట్టి ఈ మిథ్యాత్వాన్ని బాగా వంట పట్టించుకున్నప్పుడు మాత్రమే మీరు సత్యతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంతో న చాదిర నచ సంప్రతిష్ట, అది ఆత్మస్వ సంసారం యొక్క మిథ్యాత్వానికి ఒక చక్కటి వివరణ, భాష్యకారుల యొక్క వివరణ. గీతలో ఈ శ్లోకము, ఇక్కడ ఇచ్చిన భాష్యము చాలా చిన్నవి. ఇవి సంసారం యొక్క మిథ్యాత్వాన్ని చాలా బాగా నిరూపించినటువంటి సందర్భాలు. ఇక అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసారం అనే చెట్టు సువిరూఢ మూలం, బాగా వ్రేళ్ళు పాదుకొని ఉన్నది, బాగా వ్రేళ్ళు పాదుకొని ఉన్నది. జనులు ఎలా ఉంటారంటే వాళ్ళ హృదయంలో సంసారం బాగా దృఢంగా నెలకొని ఉంటుంది. జనులు అలా ఉంటారు. వాళ్ళు గృహస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు, సంసారము చాలా గట్టిగా నెలకొని ఉంటుంది వాళ్ళకి. మీరు వాళ్ళు ఊహించేటువంటి సమస్యలకి మీరు పరిష్కారం చెప్తే మీరు గురువు గారు. నీ సమస్యలలో సారం లేదురా అని చెప్తే మీరు సమ్ యూస్లెస్ పర్సన్. అలా ఉంటారు జనులు, వాళ్ళు సంసారంలో అలాగే ఉంటారు. ఇప్పుడు ఒక ఆయన వయస్సు 70 ఉంది, ఆయన బిజినెస్ మొదలు పెడుతున్నాడు. స్వామీజీ బిజినెస్ మొదలు పెడతాను, నాకు ముహూర్తం పెట్టి మీరే వచ్చి రిబ్బన్ కట్ చేయండి అంటాడు. అప్పుడు నీకు ఈ వయసులో బిజినెస్ ఎందుకురా నాయన, నువ్వు వచ్చా భగవద్గీత క్లాసు విను అని నేను అన్నాను అనుకో, ఏమండి మీకు కావలిస్తే చందా అడగండి కానీ నేను ఇలాంటివి చెప్తారు ఏమిటి అంటాడు. అంటే ఆ సంసారం అంత గట్టిగా బలంగా ఉంది. ఇంకో ఆయన అంటాడు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, ఉత్తరాలు రాయడం మానేశాడు, మీరు కలిసినప్పుడు నాకు ఉత్తరం రాయమని చెప్పండి అంటాడు. అంటే నేనంటాను, వాడు ఉత్తరం రాయడం నీకెందుకురా, వాడు ఉత్తరాలు రాయడం మానేశారని ఎందుకు అనుకుంటున్నావు, ఉత్తరాలు నీకు ఉత్తరం పంపిస్తూనే ఉన్నాడు కదా. అంటే ఏమీ ఉత్తరం రాలేదండి, అంటే వచ్చింది నాకు తెలుసు. ఏమిటా ఉత్తరం అంటే, ఇంకా నువ్వు నా గురించి పట్టించుకోవడం మానేసి స్వామీజీ దగ్గర భగవద్గీత చదువుకో అని నీకు ఉత్తరం వచ్చింది. అదే ఏ ఉత్తరం రాకపోవడానికి అర్థం అది,
దట్ ఇస్ ది ఉత్తరం. ఇప్పుడు ఉత్తరం రాసింతే దానికి ఒక ఉత్తరం, రాయకపోతే అది ఇంకో ఉత్తరం. కాబట్టి ఆ ఉత్తరం నీకు వచ్చింది, ఆ ఉత్తరాన్ని నువ్వు చదవట్లేదంతే. ఓ మహాత్ముడు ఖాళీ కాగితాన్ని కవర్లో పెట్టి పంపించాడు, అది ఉత్తరం. ఇప్పుడు ఉత్తరం వచ్చినట్ట రానట్ట వచ్చింది. దాంట్లో మెసేజ్ ఉందా లేదా? ఉంది. మౌన వ్యాఖ్య ఉందా లేదా? కాబట్టి ఉంది, మెసేజ్ ఉంది. మీకు అలాంటి మెసేజ్ వచ్చింది కాబట్టి మీరు అంటే ఏమండి, మరి మనం సంసారలం కదా, పిల్ల పిచ్చి ఉంటారు కదా, అదేనయ్యా నీ భ్రమ, నువ్వు సంసారివి కాదు. నేను సంసారని సంసారని అలా అనకయ్యా, వినడానికి చెప్పడానికి కూడా శోభగా ఉండదు. అంత మిథ్యాత్వాన్ని నెత్తి నెత్తుకోకూడదమ్మా, నువ్వు సంసారివి కాదు. అట్లీస్ట్ కీప్ ఎన్ ఓపెన్ మైండ్ ఫర్ గాడ్స్ సేక్. నేనెవరో నాకు తెలియదు, నేనెవరు అని అట్లీస్ట్ ఆ మాత్రం ఓపెన్ మైండ్ పెట్టుకోవా. ఈ తండ్రి కొడుకు మనవడు తాత ఇవన్నీ కూడా నువ్వు కల్పించుకున్నటువంటి సంబంధాలు తప్ప వీటిల్లో వాస్తవికత లేదు. కీప్ ఎన్ ఓపెన్ మైండ్, అట్లీస్ట్ కీప్ ఎన్ ఓపెన్ మైండ్. ఐ డు నాట్ నో హూ యామ్ ఐ, నాకు తెలియదు అని ఓపెన్ మైండ్ పెట్టుకో. కానీ తెలుసుకోవడానికి కంగారు పోని కంగారు లేదు. ఎప్పుడు తెలిస్తే పోనీ, ఈ జన్మ కాబట్టి మళ్ళీ జన్మకు తెలుస్తుంది, ఏం కంగారు లేదు, నిజమే. కానీ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. కానీ పీపుల్ డు నాట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్, దే డు నాట్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. సో అంటే అర్థం, సంసారము చాలా గట్టిగా పాదుకొని ఉన్నది. ఒకళ్ళు నాతోటి తమ సంసార, నేను ఇవన్నీ కల్పించి చెప్తూ ఉంటాను, ఇలాగ ఏవో కథల కింద కల్పించి చెప్తూ ఉంటాయి, ఇవన్నీ యథార్థం అని మీరు అనుకోకండి, ఉడికే దృష్టాంతాలను అలాగే సృష్టిస్తూ ఉండడం. ఒకళ్ళు నాతోటి అవి స్వామీజీ మీతో డిస్కస్ చేయాలి, డిస్కస్ చేయాలి, చెప్పండి ఏమిటో ఫోన్ మీద చెప్పండి, ఫోన్ మీద వద్దు పర్సనల్గా, పర్సనల్ అక్కర్లేదండి, ఫోన్ మీద చెప్పండి ఏమిటో, కాదు పర్సనల్, ఓకే చలో. సో డిస్కస్ చేశారు, పావుగంట డిస్కస్ చేసేప్పటికి అయిపోయిందా ఇంకా ఉందా అంటే ఇంకా ఉందండి. పోలేండి, ఆ ఉన్నది అలాంటి పెట్టండి, ఇంతవరకు జరిగిన దాని మీద నా అభిప్రాయం చెప్పంటారా? కాదండి, ఇంకా ఉంది, ఇంకేమున్నా అలాగే ఉంటుందయ్యా, నా అభిప్రాయం విను ముందు, నా అభిప్రాయం విను. కాదండి, నేను పూర్తిగా చెప్పలేదు, నువ్వు ఇంక చెప్పబోయేది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఐ నో దాట్. నాంతో నా చాతిరి నచ్చ సంప్రతిష్ట, నువ్వు చెప్పేదానికి ఆది తుది మొదలు అన్నవి ఏం లేవు, ఎందుకంటే నువ్వు పెద్ద మిథ్యావాగుల్లో ఉన్నావు, మిథ్యా ప్రపంచంలో బతికేస్తూ ఉన్నావు అని మనసులో అనుకుని ఇంకా చెప్పక్కర్లేదు. మీరు చెప్పిన దాని మీద నా అభిప్రాయం చెప్పండి, చెప్పంటారా? చెప్పండి. చూడు, నీ మనస్సు నిన్ను గట్టిగా మోసం చేస్తోంది, నీ మనస్సు నీకు భయములను సృష్టించి నీకు అందజేస్తోంది, వాటిని నువ్వు అందుకుని భయపడుతూ బతుకుతున్నావు. నీ మనస్సు నీకు భ్రమలను కల్పించి నీకు ఇది లేదు అది కావాలి, అది లేదు ఇది కావాలి అనేటువంటి కామనలను సృష్టించి నీకు అందజేస్తోంది, అవన్నీ నెత్తికెత్తుకుని నీవు అజ్ఞానంలో బతుకుతున్నావు. నీవు చెప్పిన కథ అంతా కూడా హుళక్కి, దాంట్లో ఏమీ సారం లేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటా, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు చెప్పిన కథ విషయమై చేయాల్సింది ఏమీ లేదు, కేవలము ఇదంతా కూడా నీ భ్రమ అని నీవు తెలుసుకునుటయే. తెలుసుకుని ఏం చేయమంటారు, ఇంక చేయాల్సింది ఏమి ఉండదురా నాయన, ఏమి ఉండదు తెలుసుకునుట. అది పాము కాదు అని తెలుసుకుని ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు, ఏం చేస్తావో అది చేయి, ఆ తాడు తీసుకుని నెత్తి కట్టుకో, ఏదో ఒకటి చేయి, చేయాల్సింది ఏమి ఉండదు, చేయాల్సింది ఏమి ఉండదు, తెలుసుకునుటయే జ్ఞానము. ఇట్ ఈస్ కంప్లీట్, ఇంకా తర్వాత ఏముండదు, తర్వాత ఏదైనా ఉంటే ఇన్కంప్లీట్ అవుతుంది. అది తెలుసుకునుటయే, యు నో ఇట్ అండ్ దెన్ డూ వాట్ యు విల్, నో ఇట్ అండ్ డూ వాట్ యు విల్. కాదండి, మరి వాడి మీద కంప్లైంట్, అదంతా కూడా అన్రియల్, నువ్వు భ్రమలో ఉన్నావు. కాదండి, ఈ భయాలు, ఆ భయాలన్నీ నీ భ్రమ, అవేమీ యథార్థం కాదు. అయితే ఏం చేయమంటారు, ఏం చేయాల్సింది ఏముండదు, ఈ సత్యాన్ని నువ్వు బాగా మనస్సుకి తెచ్చుకో అని చెప్పి పంపించారు. ఇది మోస్ట్ డిసప్పాయింటెడ్ పర్సన్. ఎందుకు డిసప్పాయింట్, నేను సొల్యూషన్ చెప్పాను కదా, వై షుడ్ హీ బి డిసప్పాయింటెడ్, యు నో వై, బికాస్ అతనికి ఆ సంసారము బాగా గట్టిగా వ్రేళ్లను పాదుకొని ఉన్నది. సువిరూఢ మూలం, సువిరూఢ మూలం అన్నదానికి అర్థం ఏంటంటే, అనుభవ రూపంగా చెప్పాలి కదా, ప్రాక్టికల్ లైఫ్లో తాదాత్మ్యము
మమకారము కామన ఈ మూడు కలిసి ఆ మూలమును బలం చేసి పెడతాయి. సంసార వృక్షం యొక్క వ్రేళ్లను బలం చేస్తాయి. ఏమిట అవి? తాదాత్మ్యము అంటే ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఇది ఇల్లు అంటే సంసారము కాదు, ఇది నా ఇల్లు అంటే సంసారం. తాదాత్మ్యము ఏమండి? తాదాత్మ్యం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ధనమునందు లోభము కలవాడి పరిస్థితిని మీరు పరిశీలించండి. ధనమునందు లోభము కలవాడు తాదాత్మ్యం ఎలా ఉంటుందో చెప్తున్నా. ధనాసక్తి కలిగి ఉంటాడు, ధనమునందు ఆసక్తిని కలిగి ఉంటాడు. దానికోసమని ధనాన్ని బాగా ప్రోగు చేస్తాడు, ఏదో ఏదో పనులు చేసి ధనాన్ని ప్రోగు చేస్తాడు. ధనాన్ని ప్రోగు చేయడానికి అనేక ఉపాయాలు ఉంటాయి. లీగల్ మీన్స్ తోటి ప్రోగు చేస్తారు, అనేక సందర్భాల్లో ఇల్లీగల్ మీన్స్ తోటి కూడా ధనాన్ని ప్రోగు చేస్తూ ఉంటారు. సో బాగా ధనాన్ని మూట కడతాడు, ఏదో బిజినెస్ ఏదో చేసి కొంత మోసం కొంత సత్యం చేసి మూట కడతాడు. మూట కట్టి ఈ ధనమునకు స్వామిని నే ప్రభువును నేను అనుకుంటాడు. ఐఆమ్ ఎ మిలియనేర్. దాన్ని తాదాత్మ్యము అంటారు. దట్ ఈస్ కాల్డ్ తాదాత్మ్యము, ఐడెంటిఫికేషన్ విత్ ది మనీ. ఐఆమ్ ఎ మిలియనేర్. దాన్ని తాదాత్మ్యము అని అంటారు. ఏమండి? తర్వాత ఆ తాదాత్మ్యం వల్ల ఈ డబ్బంతా కూడా నాదే అనే మమకారం పుడుతుంది. తాదాత్మ్యానికి తోడుగా ఉంటుంది అది. తర్వాత మరింత ధనం ఉండాలి అనే కామన బయలుదేరుతుంది. అప్పుడు ధనమును సంపాది ధనము అవసరము, ధనము సత్యము, అది అవసరం. ఇంత చాలా ఎక్కువ ఉండాలి, అది నాకు ఉన్నది, ఇంకా నేను ఎక్కువ చేసుకోవాలి, ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతియే, దీంట్లో మిథ్య ఏమీ లేదు, అసత్యం ఏమీ లేదు అనేటువంటి తాదాత్మ్యంతో మమకారంతో ఇదంతా నా సొమ్ము నా డబ్బుతోటి బతుకుతూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ విధంగా తాదాత్మ్యంతో బతికి వాడికి కామన పెరుగుతుంది. కామన ఎలా ఉంటుంది? మనం డబ్బును అలా పెట్టుకుని అలా ఊరికే కూర్చోకూడదు, దాన్ని ఇన్వెస్ట్ చేసి మరింత దాన్ని పెంచే ఉపాయం చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ ఉంటుంది డబ్బుకి. మీరు ఏమీ చేయకపోతే జస్ట్ అలాగే కూర్చోబెట్టారనుకోండి, దాని విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కదా. కాబట్టి ఈ ఏడాది 10 లక్షలు ఉందనుకోండి, ఈ 10 లక్షలు మనకి సరిపడతాయిలే అనుకుని మీరు పెట్టులో పెట్టి కూర్చున్నారనుకోండి, మళ్ళీ ఏడాది అయ్యేపటికి అది 10 లక్షల విలువ 9 లక్షలు అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ 10 లక్షలని అది 9 లక్షలు అయిపోకుండా కాపాడాలంటే 15 లక్షలు చేయాలి. 15 లక్షలు చేయాలంటే ఏదో చేయాలి. ఆ పద్ధతిలో కొంత అధర్మం ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ధర్మం అంతా ధర్మంగానే ఉండాలంటే మనం సంపాదించడం సంభవం కాదు. ఎంతో కొంత అధర్మాన్ని కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. ద ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్. మనం 15 లక్షలు చేసినప్పుడు 1 లక్ష వెంకటేశ్వర స్వామికి ఇస్తాం కదా, సమస్య ఉంది? ఆయన వడ్డీ కాసుల వాడు, మొక్కుల వాడు. ఈ కథలు ఇలాగంటే వాల్యూస్ని నాశనం చేసి పెట్టే ఈ కథలు. ఉదారత, తర్వాత నిర్లోభత, నిష్కామత మొదలైన వాల్యూస్ అవన్నీ గాలికి పోయాయి ఈ కథల మూలంగా. కాబట్టి మనం కొంచెం ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే అధర్మం లేకుండా వ్యాపారం ఎలా చేస్తారు? ఎవరికైనా ఈ లంచం ఇచ్చేది ఇచ్చే చోట లంచం ఇవ్వాలి, పుచ్చుకునే చోట పుచ్చుకోవాలి, మోసం చేసే చోట మోసం చేయాలి, దాంట్లో తప్పేం లేదు అనేటువంటి నిర్ణయంలోకి వస్తాడు. అలా చేస్తూ ఉంటాడు. పైగా ఇతరులతోటి ఎలా చెప్తాడంటే, అలాగే చేయాలమ్మా, వ్యాపారం అంటే అలాగే ఉంటుందని చెప్తాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సువిరూఢమూలం. సత్యం ఎలా ఉంటుందో తెలుసిన? ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీ గృహద్వారి సుతాశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే ధర్మానుగో గచ్చతి జీవ ఏకహ అనో శ్లోకం మహాభారతంలో ఉంది. జీవహ ఏకహ గచ్చతి అంటే అకేలా జాతా హై, ఉడిజాయగా హంస అకేలా. జీవుడు ఎగిరిపోతాడు, ఒంటరిగా ఎగిరిపోతాడు. వీడికి తోడేమొస్తుంది? ధర్మాధర్మములే తోడుగా వస్తాయి. కాదండి, వీడు బాగా మూట కట్టాడు కదా డబ్బుని,
డబ్బును మూట కట్టాడు కదా. ఇప్పుడు మీరు డబ్బు మూట కట్టి అమెరికా వెళ్ళారనుకోండి, ఈ డబ్బు అంతా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డాలర్ల కింద మీకు మార్చిస్తారు. కానీ డబ్బును మూట కట్టి పరలోకానికి వెళ్ళారనుకోండి, ఆ డబ్బు ఎక్కడ ఉంటుంది? బ్యాంకులోనే ఉండిపోతుంది. ధనాని గేహే ధనాని భూమౌ, నేల మీదనే అంటే పృథివీ లోకంలోనే, బ్యాంకులోనో లేకపోతే వీడు ఎక్కడైనా దాచిపెడితే అక్కడో అక్కడే ఉండిపోతాయి. తర్వాత వీడు పశు సంపద అంటే గుర్రాలు, ఆవులు, బర్రెలు మొదలైన వాటిని ఇంటి పోగేశాడు. అవి ఎక్కడ ఉంటాయి? అవి పశవశ్చ గోష్ఠే, అవి ఆ పశు శాల ఉంటుంది, పశువుల కొట్టం ఉంటుంది, అక్కడే ఉండిపోతాయి. వీటితో పాటు అవి ఏం రావు, ఆ డబ్బు రాదు, ఈ పశువులు రావు. నారీ గృహద్వారి, భార్య ప్రియురాలు ఎక్కడి వరకు వస్తుందో తెలిసినా వీడి బాడీని మోసుకుపోతున్నప్పుడు సింహద్వారం దాకా వచ్చి సాగనంపి ఆవిడ లోపలికి వెళ్తుంది. అంటే దుఃఖిస్తుంది కదా, దుఃఖిస్తారు, ఎంతో కొంతసేపు దుఃఖిస్తారు. దుఃఖించడానికి అనేక హేతువులు ఉంటాయి. ఒకటి, వియోగము దుఃఖహేతువు. రెండు, ఆ సందర్భంలో దుఃఖించటము సామాజికమైనటువంటి సంప్రదాయము. అప్పుడు నవ్వితే బాగుండదు. నాతోటి ఎవరో చెప్పారు, పెద్ద ఆయన 80 ఏళ్ళ ఆయన, ఆయన స్వర్గస్థులు అయ్యారని చెప్పారు. ఓహో అలాగండి, చాలా బాగుంది అన్నాను నేను. అన్న తర్వాత తల కొట్టుకున్నా, ఓ అది ఇలా చెప్పకూడదుగా, మనం అలా చెప్పకూడదు, ఏమనాలి, దుఃఖించాలి అని వెంటనే నాలుగు గట్టిగా కరుచుకుని మళ్ళీ అయ్యో పాపో దుఃఖ అని దుఃఖించాను. కొంత దుఃఖము కలిగింది, ఎందుకంటే ఆయన సజ్జనుడు, నేనంటే చాలా ప్రీతి చూపించేవాడు, పాపం ఆయన లేకుండా అయ్యాడు, మనల్ని ప్రేమించే ఓ పెద్ద ఆయన లేకుండా పోయాడే అని దుఃఖము కలిగింది. సమాజంలో దుఃఖించడం సందర్భం కాబట్టి ఇలాగే ఉంటాయి. ఇలాగే నారీ గృహద్వారి, కొడుకులు పోనీ కొడుకుల దగ్గరికి వస్తారు కదా, అంటే సుతా శ్మశానే, శ్మశానం దాకా వస్తారు, ఖాయంగా వస్తారు, అక్కడ గుండు గీయించుకుని వెనక్కి పోతారు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ హడావిడి వాళ్ళకు ఉంటుంది. సుతా శ్మశానే, ఇంటికి పోతే కడుపులో నక్కనక్కలాడుతూ ఉంటుంది, ఇంటికి పోతే కొంత ఏదైనా భోజనం చేయొచ్చనే హడావిడిలో ఇంటికి పోతారు. దేహశ్చితాయాం, పోని వీడు ప్రేమించిన దేహం వీడితో పాటు వస్తుందంటే అది ఆ కట్టెల మీద ఉండిపోతుంది. వీడు ఉడిజాయగా హంస అకేల, వీడు ఒక్కడు పోతాడు, పరలోక మార్గంలో పోతూ ఉంటాడు. వీడు వెనకాల ఇవేమీ రావు, ధర్మాధర్మాలు మాత్రమే వస్తాయి. వీడు కన్న కళలన్నీ కూడా కళ్ళలుగా మిగులుతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోలేక ధనమునందు ఆశ పెట్టుకుంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, తాదాత్మ్యము మమకారము కామన అనే మూడింటితో కూడి వాడు సంసారంలో బాగా గట్టిగా బిగుసుకుని ఉంటాడు. సువిరూఢ మూల భోగముల యందు కూడా మీరు అలాగే వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది, భోగముల యందు కూడా. సో సంసారం అనేటువంటి వృక్షము మన హృదయంలో చాలా గట్టిగా పాదుకొని ఉన్నది. శంకర్లు ఏమంటారో చూద్దాము. అశ్వత్థం ఏనం సుయథోక్తం, ఇది అశ్వత్థ వృక్షము, పైన చెప్పినటువంటి సంసార వృక్షము. సువిరూఢమూలం సుష్ఠు విరూఢాని విరోహంగతాని మూలాని యస్యతం ఏనం సువిరూఢమూలం. కాబట్టి ఈ సంసారం అనే వృక్షము చాలా గట్టిగా వ్రేళ్లను పాతుకొని ఉన్నది. ఆ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇంత వర్ణన చేసిన తరువాత సంసార వృక్షాన్ని, ఇప్పుడు దీన్ని మీరు యు హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. విషవృక్షం అది, సంసారం అనే విషబంధం కదా అది, దాన్ని నరికి పారేయాలి. అంటే మీరు కత్తిపుచ్చుకుని చెట్టు నరకమని కాదండి, అలా తీసుకునేరా. ఎందుకంటే భారతదేశంలో చెట్టుని బతకనివ్వరు. చెట్టుని ఏదో రకంగా కొమ్మలు కోసేయటమో, ఆకులు కోసేయటమో, కొమ్మలు విరిచేయటమో, లేకపోతే మొత్తానికి నరికేయటమో, ఏదో ఒకటి నరికేస్తే కానీ నిద్ర పట్టదు. ఇక్కడ మన శివానంద ఆశ్రమానికి వచ్చే దారిలో ఆ మణుపు తిరుగుతూనే కుడివైపున వచ్చేప్పుడు సీమ చింత చెట్టు ఉండేది, మంచి గట్టి మ్రానుతోటి సీమ చింత చెట్టు ఉండేది. సీమ చింత కాయలు కూడా కనపడేవి అప్పుడప్పుడు.
సీమచింతకాయలు బాగా ముగ్గినవి, అదో ఒక విలక్షణమైన రుచి కూడా వాటికి ఉంటుంది. పక్షులు వచ్చి ఆ కాయల్లో లోపల ఉన్నటువంటి ఆ పదార్థాన్ని స్వీకరిస్తూ ఉండేవి. నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. నేను 4 మాసాలు ఎక్కడికో పోయి వచ్చేప్పటికీ చెట్టు లేదు. నాకు కళ్ళు తిరిగినంత పని అయింది. అయ్యో, ఇక్కడ సీమచింత చెట్టు ఉండాలి, ఏమైపోయిందర్రా, నేను మిస్ అయ్యానా అని వెతుకుతుంటే ఆ మ్రాను కనపడింది. ఇలాగ కోసి ఉన్నది, ఇలా యాంగులర్గా కోసేసి ఉన్నది మ్రాను. ఎందుకు కోసేసినట్టు దాన్ని? అది ఎవరికే అడ్డు రాలేదు, ఏమీ రాలేదు. అడ్డు వచ్చినట్లయితే మ్రానుతో సహా తీసేసి అక్కడ ఏదైనా పెడితే అడ్డు వచ్చింది అనుకోవచ్చు. ఆ మ్రాను అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకునో ఎవళ్ళు ఆ బ్లేడ్ పెట్టి కోసేశారు దాన్ని. బ్రహ్మాండమైన చెట్టు సీమచింత చెట్టు. కొమ్మలు అడ్డు వచ్చినప్పుడు కొమ్మలు విరుస్తూ ఉండేవారు. సరే, కానీ లేక అడ్డు వచ్చిన కొమ్మలు విరిచారని నేను అనుకునేవాడిని, కానీ చెట్టే కోసేశారు. అలాగా తీసుకోవద్దు, ఇది లిటరల్గా అలా తీసుకునేది కాదు. ఇది మనం బయట ఉన్న చెట్లని వేటిని కూడా భగ్నం చేయకూడదు. చేతనైతే ఇంకో 4 చెట్లని పెంచాలి. ఇది సంసారం అనే చెట్టు లోపల ఉన్న చెట్టు. ఇది ఈ విషవృక్షాన్ని, దీనికి అశ్వత్థం అని పేరు. మీరు దీన్ని కొలగొడితే, ఈరోజు మీరు కొలగొడితే, రేపు మీరు సంసార బంధం నుంచి విముక్తులై జీవన్ముక్తులై ఉంటారు. ఈరోజు మీరు దీన్ని కూల పట్టకపోతే రేపు అది ఎలాగూ ఉండదు, అదే కూలిపోతుంది. అప్పుడు సంసార దుఃఖం అలాగే మిగిలి ఉంటుంది. దానికి అశ్వత్థం, స్వపర్యంతం నతిష్ఠతి ఇది అశ్వత్థం, అది చెట్టు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ సంసారం అనే వృక్షము ఇది కళ్ళ మిథ్య, కానీ మనల్ని గట్టిగా బంధిస్తోంది. అది మన హృదయంలో బాగా వ్రేళ్లను పాదుకొని ఉన్నది. ఇప్పుడు గ్రంథి అంటారు, గ్రంథి. దేహంలో గ్రంథి వచ్చిందనుకోండి, శరీరంలో గ్రంథి వస్తే దానికి క్యాన్సర్ అని పేరు. హృదయంలో గ్రంథి వస్తే దానికి సంసారం అని పేరు. దేహంలో గ్రంథి ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో, హృదయంలో గ్రంథి డబుల్ దుఃఖాన్ని కలిగిస్తుంది. దేహంలో గ్రంథి వస్తే దానికి ఏదో కొంత వ్యవస్థ చేయవచ్చు. ఎప్పటికైనా ఈ దేహం పడిపోయి ఇదే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అయితే చాలు, ఇదేమీ ఇంతకాలం ఏం బతకక్కర్లా. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో ప్రశాంతంగా జీవిస్తూ మనం మన సాధన చేసుకుంటూ ఈశ్వరుణ్ణి స్మరిస్తూ బతికితే సరిపడుతుంది. ఎంతకాలం బతికేమన్నది ముఖ్యం కాదు. కాబట్టి హృదయంలో ఏర్పడినటువంటి ఈ వృక్షము, అశ్వత్థ వృక్షము, ఇది చాలా మహాదుఖాన్ని కలిగిస్తుంది. దీన్ని మనం ఆ హృదయంలోంచి పీక అవతల పారేయాలి. దాన్ని ఒక శస్త్రముతో గొడ్డలి, గొడ్డలి కానీ లేకపోతే రంపం, ఒక శస్త్రముతో ఈ అశ్వత్థం అనేటువంటి ఈ సంసారం అనే వృక్షాన్ని నరికి పారవేయవలెను. చిత్వా అంటున్నాడుగా, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఆ శస్త్రము కొంచెం గట్టిగా ఉండాలి, కొంచెం గట్టి అవసరం. దృఢమైన శస్త్రము, ఆయుధము. ఎందుకని? సువిరూఢ మూలం. ఇది హృదయంలో ఈ సంసారం అనే చెట్టు గట్టిగా పాదుకొని ఉన్నది కనుక దీన్ని పైపైన ఇలాగ 4 దెబ్బలు కొడితే అది పోదు. కొంచెం గట్టిగా దాన్ని దాన్ని నరకాల్సి ఉంటుంది. అక్కడ భాషలో కొంచెం కాఠిన్యం కనపడుతుంది, పారుష్యం కనపడుతుంది. అది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫిజికల్గా నరికేది ఏమీ లేదు. ఆ పారుష్యము యొక్క అభిప్రాయం ఏమిటంటే, ఈ సంసారం అనే వృక్షాన్ని అలాగే అట్టబెట్టుకోవడం తెలివితేటలు కాదయ్యా, దాన్ని నరికే ప్రయత్నం చూసుకో. కాదండి, దేవుణ్ణి మేము బాగా నీ దేవుడు ఆరాధన కూల తర్వాత చేద్దు, కానీ ముందు దీని సంగతి చూడు. మరి దేవుడు మాట తత పదం తత్పరిమార్గితవ్యం, ముందు దీని సంగతి చూడవయ్యా. ఇప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి మాకు భగవంతుడి గురించి ఉపదేశించమంటే ఆయన అష్టవిధ చారిత్రం ఉపదేశించాడు. వీళ్ళు ఓపిగ్గా విన్నారు. అష్టవిధ చారిత్రం అంటే ఆయన మళ్ళీ అప్పుడు మాకు దేవుడు మాట ఏమిటి, దేవుడు కాదురా, ముందు దీని సంగతి చూడు. కాదు మరి మాకు దేవుడు దొరకాలి కదా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. ఈ 8 లక్షణములు నీకు లభిస్తే అదే దేవుడు దొరకడం అనగా అది ఏ. కాబట్టి దేవుడు దొరకడం వేరు, సంసార వృక్షాన్ని పెళ్ళగించడం వేరు కాదు.
సర్పము మిథ్యా అని తెలియడం వేరు, రజ్జువు యొక్క యథార్థతను తెలుసుకోవడం వేరు కావు. సర్పమిథ్యాత్వాన్ని తెలియడంతో మీకు దాని యథార్థ జ్ఞానం కలిగిపోతుంది. అంతేకాదు, యథార్థ జ్ఞానం కలగడానికి మిథ్యాత్వ నిశ్చయము ప్రీ కండిషన్. ఇట్స్ ఎ ప్రీ కండిషన్. మిథ్యాత్వ నిశ్చయం లేనిదే, సర్పమిథ్యాత్వ నిశ్చయం లేనిదే మీకు రజ్జు యథార్థ జ్ఞానము కలుగనే కలుగదు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏమిటంటే ఈ సంసార వృక్షమును మీరు హృదయము నుండి పెళ్ళగించవలెను. యు హ్యావ్ టు డూ దాట్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మేము వేదాంతులం ఏం చేస్తామంటే చాలా ఉత్సాహంతో వర్ణించేస్తాం సంసార వృక్షాన్ని. ఎంత ఉత్సాహంతో వర్ణించాము, 3 క్లాసుల నుంచి వర్ణిస్తున్నాను నేను, 3వ 4వ. ఇది వర్ణించేప్పటికీ ఎటువంటి ఫీలింగ్ వస్తుందంటే అయ్యో మన వల్ల కాదురా అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఫీలింగ్ రాకూడదు. ఎలాంటి ఫీలింగ్ రావాలి, దీని సంగతి మనం చూడాలి అనే ఫీలింగ్ రావాలి. మిమ్మల్ని భయపెట్టడం కాదు దీని తాత్పర్యం, మీకు ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ని అందజేయుటయే దీనికి తాత్పర్యము. యు హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అంతేగాని భయపడకూడదు. నేను చూసిన దృష్టాంతం చెప్తున్నా. ఓ మహాత్ముడు ఉండేవారు, ఆయన దగ్గరికి ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళి, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు ముహూర్తం పెట్టండి అన్నాడు. అంటే తప్పే ఉంది, ఇప్పుడు గృహస్థులు బిజినెస్లు చేసుకుని ధనాన్ని సంపాదించడంలో తప్పేం లేదు, దట్ ఈజ్ ఆల్ ఫైన్. సో ఆయన రేపు అమావాస్య నాడు వర్జ్యం ఉన్న టైంలో, వర్జ్యమో దుర్ముహూర్తమో ఉన్న టైంలో ముహూర్తం పెట్టాడు. ఇదేమిటండి బాబు, నాకే తెలుస్తోంది అమావాస్య అని దుర్ముహూర్తం అని, ఇటువంటిప్పుడు ముహూర్తం పెట్టారు ఏమిటని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు వర్జ్యం దుర్ముహూర్తంలో అమావాస్య నాడు బిజినెస్ స్టార్ట్ చేసి దానికి వచ్చేటువంటి ఆటంకాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ధైర్యంతో ఎదుర్కొన్నట్లయితే మాత్రమే నీవు సక్సెస్ అవుతావు. అంతేగాని మంచి ముహూర్తం అని ఒకటి పెట్టుకుని మంచి శుభముహూర్తంలో స్టార్ట్ చేసి ఇంక ఇది సక్సెస్ అయిపోతుందిలే నేను ఏమో కాళ్ళు తాచు కూర్చుంటే ఆ బిజినెస్ కొండెక్కుతుంది. కాబట్టి అమావాస్య నాడు దుర్ముహూర్తంలో స్టార్ట్ చేయి. ఎన్ని ఆటంకాలు వస్తాయో రాని, అసలు ముందు ఆరంభంలో ఆటంకాలు రాకుండా మీకు సక్సెస్ అనేది ఉండనే ఉండదు. ఆరంభంలో ఆటంకాలు వస్తాయి, ఆ ఆటంకాలన్నిటినీ ఎదుర్కొని అప్పుడు నీ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. అటువంటి ఛాలెంజింగ్ స్పిరిట్ నీలో కలిగించటం కోసం నేను అమావాస్య నాడు దుర్ముహూర్తంలో నీకు ముహూర్తం పెట్టాను అని చెప్పాడు ఆయన. ఆ రకంగా ఈ సంసారాన్ని గట్టిగా వర్ణించి ఇది మీ హృదయాల్లో చాలా గట్టిగా పాదుకుని ఉంది టేక్ కేర్ అని గట్టిగా చెప్పడం ఎందుకంటే మనలో అటువంటి ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ని క్రియేట్ చేయటం కోసం. చిత్రం ఏంటంటే ఈ సంసారం మిథ్యా కల్ల అని ఎన్నిసార్లు చెప్పాను నేను, 12 సార్లు చెప్పుకుంటాను. కల్ల అయినది ఎంత బలమైనదైనా క్షణాల్లో పోతుంది. అది యథార్థమైన వృక్షం అయితే రంపాలు పెట్టి కొయ్యాలంటే కష్టం, కానీ అది కల్ల. ఆ కల్లని తిరస్కరించటానికి ఏమీ కష్టం అక్కర్లేదు, తెలుసుకుంటే సరిపడుతుంది. అంచేతనే ఇక్కడ ఆయుధం ఏమిటో తెలుసిన, అసంగ శస్త్రేణ, అసంగత అనేటువంటి ధర్మాన్ని అది తెలుసుకుంటే వస్తుంది. అసంగతను సంపాదించుట, అసంగత అనే దాని మీద మనం కొంత విమర్శ చేద్దాము. కాబట్టి అసంగత అనే ధర్మాన్ని తెలుసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే ఇంతటి భయంకరమైన సంసార వృక్షము ముక్కలు ముక్కలుగా కూలిపోతుంది, లేకుండా అయిపోతుంది. అది సంగతి. ఐస్ ప్యాలెస్ అని కట్టారు. ఐస్ ప్యాలెస్ ఎంతసేపు ఉంటున్నది, సూర్యుడు ఉదయిస్తూనే కరిగి నీరై పారి ప్రవహించేసి లేకుండా అయిపోతుంది. ఈ సంసార వృక్షము ఆ జ్ఞాన సూర్యుని యొక్క వెలుగులో క్షణం సేపు కూడా నిలబడలేదు. కాబట్టి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఉత్సాహంగా, ధైర్యంతో, ఉత్సాహంతో ఈ సంసార వృక్షాన్ని మీరు ఎదుర్కోవాలి.
కట్టె మోపులు పట్టుకెళ్ళడం కాదు, బ్యాటరీ లైట్ వేసి అదేమిటో పరిశీలించాలి. దగ్గరికి వెళ్ళి కరిచే ఇంతట్లోకి అదేం కరవదలేరా బాబు, కొంచెం దగ్గరికి వెళ్ళి చూడు, బ్యాటరీ లైట్ వేయి, పాము కానే కాదు. అలా ఉంటుంది సంసార వృక్షం. కాబట్టి దీనికి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఇప్పుడు అసంగత టాపిక్ అయింది, అక్కడికి మిథ్య అయింది, ఇంక ఇప్పుడు ఆ మిథ్యను నిరోధించే ఉపాయము. అసంగము అనే మళ్ళీ ఇదే నెగిటివే, అసంగం అనే ఉపాయము, అసంగత అనే ఉపాయము మనకు బాగా అర్థం కావాలంటే సంగం అంటే ఏమిటో తెలియాలి. సంగం నుంచి అసంగం వచ్చింది. సంగము అసంగ అంటే సంగము లేనివాడు, న విద్యతే సంగ ఎస్య సహ తస్య భావ అసంగత. ఈ అసంగత అనేదే ఒక శస్త్రము. ఇప్పుడు అయితే అసంగ నా సంగ అసంగ అది ఏ శస్త్రము చూడండి. సంగము అంటే తగుల్కొనుట, తగుల్కొనుట అంటారు సంగము అంటే. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదివి ఉంటారు, పక్షులు ఆకాశంలో వెళ్తూ ఉంటాయి, నేల మీద నూకలు కనపడతాయి వాటికి, అప్పుడు ఓ పక్షి అంటుంది, ఎవర్రా మనం పక్షులు ఎప్పుడు ఆహారం కోసమే బయలుదేరుతాయి పొద్దున్నే, ఆహారం కోసం వెతుక్కుంటూ బయలుదేరాము, మనకి నేల మీద నూకలు వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా మనం అక్కడే ఉంది సామెత అని గుర్తు, ఈ నూకలు కనపడుతున్నాయి రెండర్రా భోజనం చేద్దాం అంటుంది ఓ పక్షి. అప్పుడు ఓ పెద్ద పక్షి అంటుంది, కొంచెం తెలివైన పక్షి, అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయర్రా, గ్రామంలో అంటే నూకలు పారపోసుకుంటారు జనాలు ఇక్కడ అక్కడను, కాబట్టి ఆ నూకలు ఉన్నాయి మనం వాటిని భుజించవచ్చు. అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడో చల్లి ఉంటాడు అడవిలోకి వచ్చి పని కట్టుకుని వచ్చి నూకలు చల్లేడు అంటే అదేదో మోసం అయి ఉంటుందే అని చెప్తాయి. చెప్తే నువ్వు ప్రతిదానికి ఇలాగే అడ్డం చెప్తావు, ఎక్స్ట్రా కాషస్గా ఉంటావు, కడుపు నిండా భోజనం మేము చేస్తుంటే నువ్వు చూసి సంతోషించలేకపోతున్నావు, నోరు మూసుకో అని దాన్ని కూకలేసి ఆ పక్షిని అవన్నీ దిగుతాయి. దిగుతూనే ఏమవుతుంది, కాళ్ళు వాటి కాళ్ళు పక్షి కాళ్ళు కింద ఉన్నటువంటి పరచిన వల త్రాళ్లలో చిక్కుకుంటాయి. దీన్ని సంగము అంటారు. పక్షి కాళ్ళు ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అది ఇలా పెట్టగానే ఇక్కడవుతాడు, 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 కట్టుకుని చుట్టుకుంటుంది. అది తీద్దామంటే రాదు, దాన్ని సంగము అంటారు. ఓకే, ఓ చోట నేను చూశాను, వాడు దొంగ కన్న కిటికీ తలుపుల్ని జాగ్రత్తగా తీసి లోపలికి దూకుతాడు గదిలోకి కన్నం వేయటం కోసం. అయితే వీడు వస్తున్నాడని ముందే తెలిసి ఒక బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే అక్కడ సరిగ్గా వీడు దూకి చోట ఒక బకెట్టును ఆ బకెట్లో గమ్ము పెడతాడు, బకెట్లో అడుగులో కొంత గమ్ము వేసి పెడతాడు. వీడి ఈ దొంగ జాగ్రత్తగా కిటికీ తలుపులను తీసేసి తెలివితేటలుగా లోపల నుంచి గడ వేసిన కిటికీ తలుపులని తెలివితేటలుగా తీసేసి జాగ్రత్తగా దూకుతాడు, కిందకి దూకుతాడు కిటికీలోంచి. ఆ రెండు కాళ్ళు వెళ్ళి బకెట్లో గమ్ములో పడతాయి, పడితే ఇంకా కాళ్ళు రావు, అలాగే నిలబడి ఉంటాడు. దాన్ని సంగము అంటారు. సంసారం అంటే అలాగే ఉంటుంది. అప్పుడు వాడు నడుస్తాడు, ఎలా నడుస్తాడు, ఇలా గెంతుతో ఉంటాడు, ఆ బకెట్తో సహా గెంతుతో ఉంటాడు. అప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారు, రా ఇలా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు రా. అది సంగము అంటే. సంగము అంటే త్రాళ్లలో కాళ్ళు పెట్టడం వంటిదో, లేకపోతే గమ్ము బకెట్లో కాళ్ళు పెట్టడం వంటిదో, లేకపోతే ఊబి ఉంటుంది చూసారా, ఊబిలో కాళ్ళు దిగుతాయి, మోకాలి వరకు ఊబి ఉంటుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ ఊబిలో గింజుకుంటూ ఉంటాడు. ఊబిలో గింజుకుంటే ఏమవుతుంది, ఇంకొంచెం కిందకి దిగుతూ ఉంటాడు. సంసారులు ఇలా ఉంటారు, ఊబిలో ఉంటారు. నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బు, నా కొడుకు, నా కోడలు, నా మనవడు అనే ఊబిలో ఉంటారు. ఆ ఊబిలో ఉండగా ఆ ఊబిలో ఉండి గింజుకుంటూ ఉంటారు. గింజుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఆయన నాతో చెప్పాడు, మా మనవడు నన్ను గ్రాండ్ పా కీప్ క్వాయట్ యూ డోంట్ నో అన్నాడండి అని చెప్పాడు. దాన్ని గింజుకోవడం అంటారు. మనవడు చెప్పాడు, తాత నీకు తెలియదు నోరు మూసుకోమని మనవడు చెప్పాడు.
అంతలాగా మనవడితోటి వీడిని పెట్టుకోమని చెప్పింది ఎవడు? యూ షుడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ సో మచ్ కదా, పిల్లలు ఏదో ఉంటారు వాళ్ళతో అంతలా ఇన్వాల్వ్ అయితే ఏం చెప్తాడు? ఏ తాత షటప్ అంటాడా? అండా గ్రాండ్ పా తాత అండవు, ఏ గ్రాండ్ పా యూ డోంట్ నో కిప్ పాయింట్ అంటాడు. అంటే వీడికి ఈయనకి అహం దెబ్బతింటుంది, దాన్ని గింజుకోవడం అంటారు. అంటే సంసారం ఎలా ఉంటుందో మీకు దృష్టాంతం చెప్తున్నా. సంసారంతో పెద్ద ఎక్కువ పెట్టుకోకూడదు. ఇప్పుడు కోడల పిల్లని మీరు కనుక శాసించే ప్రయత్నం చేశారనుకోండి, ఈ డ్రెస్సులు వేసుకుంటున్నావు ఆ డ్రెస్సులు వేసుకుంటున్నావు అని శాసించే ప్రయత్నం చేశారనుకోండి, అంటే అప్పుడు ఆవిడ భర్తతో చెప్తుంది రాత్రి, ఏమిటండి మీ నాన్న కడుపు నుండా భోజనం చేసి ఖాళీగా కూర్చోవడం చేత కదా ఆయనకి, నేను వేసుకునే ప్యాంటు షర్టు గురించి ఆయనకి ఎందుకంటే ఇదే పరిశీలిస్తూ కూర్చున్నాడా ఏమిటని చెప్తుంది ఆవిడ. కాబట్టి ఇన్వాల్వ్ అవ్వకూడదు, కలగజేసుకోకూడదు. అంటే నేను ఈ దృష్టాంతాలు ఎందుకు చెప్పానంటే ఆ పక్షులు వలలో చిక్కుకున్న తీరు, ఈ దొంగ గమ్ము బకెట్లో చిక్కుకున్న తీరు, దానికి తగ్గట్టుగా మనం ఎలా చిక్కుకుంటూ ఉంటామో సంసారంలో అన్న దానికి దృష్టాంతంగా చెప్పా. మనం గతానికి చెందిన వాళ్ళం, మన దృష్టి ఎక్కడుంటుంది? గతమునందు ఉంటుంది. పిల్లల దృష్టి ఎక్కడుంటుంది? యువకులు పిల్లల దృష్టి ఎక్కడుంటుంది? భవిష్యత్తులో ఉంటుంది. దీన్నే తరాల అంతరము అంటారు, జనరేషన్ గ్యాప్. కాబట్టి మనం ఏ మాట చెప్పినా గతకాలీనమైన వాసనల నుంచి పుడుతుంది ఆ మాట. వాడు ఏ పని చేసినా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకు చేస్తాడు. ఈ రెండింటికి పొంతన కుదరదు. అప్పుడు మనం సంసార దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. నా మాట కాదన్నారు వీళ్ళు అని అనుభవించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఈ సంగము, ఈ సంగ దోషము, ఇదంతా కూడా భాష్యకారులు శంకరులు భజగోవింద శ్లోకాల్లో కళ్ళకు కట్టినట్టుగా నిరూపించారు. వార్తాం పృచ్ఛతి కోపి నగేహే. ఇంకా ఇంటి చూరునే పట్టుకు వెళ్లాడుతుంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు, వీడి గురించి పట్టించుకోను కూడా పట్టించుకోరు, నన్ను పట్టించుకోవటం లేదు వీళ్ళని వీడు దుఃఖిస్తూ ఉంటారు. ఆ దోషము వాళ్ళదా లేకపోతే ఈయనకున్న సంఘ దోషమాది, సంఘము యొక్క దోషం. 15వ అధ్యాయంలో ఏదైనా ఒక దోషాన్ని, సంసార దోషాన్ని బలంగా వర్ణించింది ఏదైనా ఒకటి ఉన్నట్లయితే అది సంఘ దోషము. అది ఇక్కడ అసంగ శాస్త్రేణ అని చెప్పారు, మళ్ళీ చెప్పబోతున్నారు. కాబట్టి ఒక వ్యక్తితో సంఘము పెట్టుకునుట, వ్యక్తి నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నా అల్లుడు, నా బావమరిది, నా మనవడు, నా మనవరాలు, నా వంశము, నా గోత్రము, నా కులము, నా ఇది అవి వ్యక్తి, వ్యక్తితో పాటుగా ఇతరములు, వంశము, గోత్రము, కులము ఇవన్నీ అవి వ్యక్తులు కావు, వస్తువులు కావు, కేవలము భావనలు, ఐడియాస్. మీరు చిత్రం ఏంటంటే మిమ్మల్ని వ్యక్తులతోటి సంఘము, వస్తువులతోటి సంఘము ఎంత గట్టిగా బంధిస్తాయో భావనలతోటి సంఘము అంతకంటే ఎక్కువ గట్టిగా బంధిస్తాయి. నా వంశము అన్నాడంటే వాడు ఖర్చు అయిపోయాడంతే, వాడు సంసారం వాడిని మింగేస్తుంది. నా వంశము, నా కులము, నా వర్ణము, నా వర్గము, నా ప్రాంతము, నా దేశము, దేశభక్తి ఉండాలి, దానికి వ్యతిరేకం కాదు ఇది. సో ఆ తాదాత్మ్యం సంఘదోషం అలా ఉంటుంది. వసుధైవ కుటుంబకం అన్నారు మన మహర్షులు. కాబట్టి ఇటువంటి భావనలతో తాదాత్మ్యం చెందుట, వాటి యందు సంఘమును కలిగి ఉండుట ఉండకూడదు. ఆత్మస్వరూపం తెలుసుకోవాలనుకున్నవాడు ఐడియలాగ్గా ఉండకూడదు. ఐడియలాగ్ అయితే వాడికి ఆత్మస్వరూపం తెలియదు. యూ హ్యావ్ టు బికమ్ ఫ్రీ. ఎక్కడ ఆ పక్షి కాళ్ళు తగులుకున్నాయి చూడండి, అలా ఉండకూడదు. ఎక్కడ అలా తగులుకోకూడదు, ఫ్రీగా ఉండాలంటే. పక్షి కాళ్ళు ఆకాశంలో వెళ్తుంటే ఎలా ఉంటాయో అలా ఉండాలి తప్ప వలలో తగులుకోకూడదు. కాళ్ళు గమ్ము బకెట్లో కాళ్ళు పెట్టకూడదు, అలా ఉండాలి, అసంగంగా ఉండాలి. కాబట్టి సంఘము, స్థానము, ఒక ప్లేసు, ప్లేస్లో సంఘం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే మీకు ప్లేస్ అంటే వాళ్ళ వాసనలని బట్టి ఉంటాయి.
మోస్ట్ లగ్జూరియస్ రిటైర్మెంట్ హోమ్స్ అని అనౌన్స్ చేస్తాడు. కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుని అక్కడ మకాం పెడతాడు. పెట్టి దుఃఖపడుతూ ఉంటాడు. బంధం, అక్కడికి వెళ్తే నేను సుఖపడతాను అనుకున్నాడే ఖర్చు అయిపోతాడు అంతే. అది ఒక స్థానం. ఇంకో రకం ఉంది దీంట్లో. కాశీలో మకాం పెడితే చచ్చిపోయినప్పుడు శివుడు వచ్చి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు అని. ఓకే, తారక మంత్రం అంటే ఏమిటి? ఓం నమ శివాయ. నీకు తెలుసు కదా మళ్ళీ శివుడు నుంచి ఉపదేశించాడు. నీకు ఎలా తెలిసింది తారక మంత్రం ఓం నమ శివాయ? నీకు ఎలా తెలిసింది? మా గురువు గారు చెప్పారు. మరి నీ గురువు గారు ఉపదేశించారు కదా, మళ్ళీ శివుడు వచ్చి ఉపదేశించడం ఏమిటి? నీకు తెలిసిన మంత్రం మీద, నీకు ఆ మంత్రాన్ని చెప్పిన గురువు మీద నీ నిష్ట ఏమైనట్టు? మళ్ళీ శివుడు వచ్చి ఉపదేశించాలంటే శివుడికి ఇంకా పనేం లేదేంటి? అక్కడికో చచ్చిపోతున్న వాడు చెవిలో ఊపుతూ ఉంటాడా? ఎవడు చెప్పాడండి ఇలాగంటే తలా తోకాలేని కథల్ని పట్టుకుని అదే మతం అంటేను. అంచేత ఏం చేస్తావు? కాశీలో రియల్ ఎస్టేట్ డీలర్స్ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? చిన్న సన్నటి గది, దానికి చిన్న కిచెన్ పెట్టుకుని స్టవ్ పెట్టుకుని చోటు పెట్టి 50,000 రూపాయలకు అమ్ముతాడు, 50 లక్షల రూపాయలకు అమ్ముతాడు. వీడు కొనుక్కుంటాడు అది. ఎక్కడ? గంగ ఒడ్డున. గంగ అసలు ఎప్పుడైనా చూసావా గంగ కేసి ఎలా ఉందోనో? దాంట్లో చేతులు కడుక్కుంటే ఆ చేతులను మళ్ళీ డెట్టాలు వేసి కడుక్కోవాలి. ఎప్పుడైనా గంగ చూశారా అసలు? మీరు చూస్తే తెలుస్తుంది. మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్లో వన్ ఆఫ్ ది రివర్స్ ఇన్ ది వరల్డ్ టుడే. దాన్ని బాగు చేయటానికి తలమునకలు అవుతున్నారు అక్కడ ఆమె అమ్మగారు. నరేంద్ర మోడీ గారును అమ్మగారు కలిసి దాన్ని బాగు చేయటానికి తంటాలు పడుతున్నారు. అడిగారు, గట్టిగా అడిగారు ఎప్పటికి బాగుపడుతుందని. 3 ఏళ్ళకి ఏమైనా కొంత మార్పు కనపడితే కనపడచ్చు అని చెప్పింది ఆవిడ. 3 ఏళ్ళు అంటే ఇంక రాత్రింబవాళ్ళు 50,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టి రాత్రింబవాళ్ళు కష్టపడితే 3 ఏళ్ళకి ఏదైనా ఆఫీసర్ మార్పు కనపడవచ్చు అందే. అంటే దాన్ని బట్టి ఏ లెవెల్కి పొల్యూషన్ అయ్యిందో ఉంది చూడండి. అంటే లేదు, గంగ పొల్యూట్ అవ్వదంటాడు ఇక్కడ కూర్చొని. హైదరాబాద్లో కూర్చొని గంగ పొల్యూట్ అవ్వదు. నువ్వు వెళ్ళి చూస్తే తెలుస్తుంది పొల్యూట్ అవుతుందో అవ్వదో. కాదు, గంగ నీరు శుద్ధి తీసుకురా, నీ పోయి గ్లాసులో పోయి కింద గంగ నీళ్ళు, దాంట్లో నేను కొంచెం మురికి నీళ్లు పోస్తాను, ఏమవుతుందో చూడు. ఏం కబుర్లండి. కాబట్టి అక్కడికి వెళ్తే దేవుడు ఏదో చేసేస్తాడు, ఇక్కడుంటే దేవుడు మనకి లేడు. నేను నా పాఠం ఇలాగే ఉంటుంది. నేను సూపర్ స్టిషన్స్ని నేను లెక్క చేయను. మీరు కొంచెం మరి సిద్ధపడి ఉండాలి. నేను కొంత అతిగా మాట్లాడుతున్నానేమో నాకు తెలీదు. ఒక స్థానమునందు సంగము తగదు. దేవుడి పేరుతో హృషికేశ్ వెళ్తే దేవుడు దగ్గర అవుతాడు. రాంగ్. దేర్ ఈజ్ అ రీజన్ టు గో టు హృషికేశ్, యు గో. దేర్ ఈజ్ అ రీజన్ టు గో టు కాశీ, యు గో. కాశీ వెళ్ళడం, హృషికేశ్ వెళ్ళడం కాదు. ఇప్పుడు మనం చేయాల్సిందే ఆత్మస్వరూప నిష్ఠులై ఉండడం, ఎక్కడున్నారో అక్కడ. కాబట్టి స్థానమునందు సంగము ఉండరాదు, వ్యక్తిపై సంగము ఉండరాదు, వస్తువుపై సంగము ఉండరాదు. వస్తువుపై నేను ఇంతదాకా చెప్పనేలేదు, మళ్ళీ క్లాసులో చెప్తా, రేపు చెప్తా. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.